ముందు భాగంలో మనం మయసభను పూర్తిగా సందర్శించాలని భావించిన దుర్యోధనుడు శకునితో కలిసి ఇంద్రప్రస్థానంలోనే ఉండటం, మయసభలోని ఒక నీటి కొలను చూసి దుర్యోధనుడు అది ఒక మాయా నిర్మాణమని భ్రమపడి అందులో జారిపడటం, అది చూసి పాండవులు నవ్వడం, మాయాజోదంలో పాండవులను ఓడించి వారి ఐశ్వర్యమంతా కాజేద్దామని శకుని దుర్యోధనుడితో చెప్పడం, పాండవులను జూదానికి ఆహ్వానించమని ధృతరాష్ట్రుడు విధురుడిని ఆదేశించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే రాజసూయ యాగం పూర్తయిన తరువాత వచ్చిన రాజులందరూ తిరిగి ఎవరి రాజ్యాలకు వారు వెళ్లిపోతుంటే ధర్మరాజు ఒక్కడే ఏకాంతంగా వేదవ్యాసుడిని కలిశాడు. ఒంటరిగా తన వద్దకు వచ్చిన ధర్మరాజుని చూసి వ్యాసుడు, ఏమిటి పుత్రా ఇలా వచ్చావు అని అడిగాడు. దానికి ధర్మరాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అది గమనించిన వ్యాసుడు, మళ్ళీ నీ ముఖంలో ఏదో తెలియని చింత ఆందోళన కనబడుతున్నాయి, నీ ఆందోళనకు గల కారణమేమిటి కుమారా అని అడిగాడు. దానికి ధర్మరాజు, మహాశయ, రాజసూయ యాగం చెయ్యమని, ఈ యాగం వల్ల సమస్త ఆర్యావర్తంలోని ప్రజలందరికీ మంచి జరుగుతుందని నారద మహర్షి నాతో చెప్పారు. ప్రజల మంచి కోసం నేను ఈ యాగం చేశాను. అయితే నారదుల వారు నాకు మరొక విషయం కూడా తెలియజేశారు. బ్రహ్మ రాక్షసులు ఈ యాగాన్ని విఫలం చేయడానికి ప్రయత్నిస్తారని, ఒకవేళ అలా జరగకపోతే భవిష్యత్తులో ఒక మహాయుద్ధం జరగనుందని చెప్పారు. అప్పటినుంచి నా మనసు ఎంతో కలవరపడుతోంది. అయితే మంచో చెడు రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు ఆ యాగాన్ని పాడు చేయాలని చూసిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సంహరించాడు. నారదుల వారు చెప్పిన ప్రమాదం ఇదేనా, లేదా ఇంతకు మించిన అపాయమేదైనా భవిష్యత్తులో జరగబోతోందా అని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. దానికి వేదవ్యాసుడు, యుధిష్ఠరా, నారదుడు చెప్పింది సత్యం. భవిష్యత్తులో ఒక మహాసంగ్రామం జరగనుంది. ఆ యుద్ధంలో సమస్త భారతదేశంలోని రాజులందరూ పాల్గొంటారు. లక్షల సంఖ్యలో సైనికులు మరణిస్తారు. రాబోవు 13 సంవత్సరాలు మీ 5 సోదరులకు అత్యంత కఠినమైనవి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు మిగిలిన పాండవుల దగ్గరకు వెళ్లి వారివైపు చూస్తూ, ఇప్పుడే వేదవ్యాస మహర్షిని కలిసి వస్తున్నాను. భవిష్యత్తులో ఒక ఘోర యుద్ధం జరగబోతోందని, రాబోవు 13 సంవత్సరాలు మనకు అత్యంత కఠినమైనవని వారు చెప్పారు. కాబట్టి ఆ యుద్ధాన్ని నివారించడం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అసలు ఎదుటి వారికి ఇష్టం లేని పని చేస్తేనే కదా యుద్ధం జరిగేది. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఎవరి మనస్సును బాధపెట్టను, ఎవరు ఏది చెప్పినా దానికి అంగీకరిస్తాను, ఎవరు ఎక్కడికి ఆహ్వానించినా కాదనకుండా వెళ్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది విన్న మిగిలిన పాండవులు ధర్మరాజుతో, అగ్రజ, రాబోయే యుద్ధాన్ని నివారించడానికి నువ్వు ఈ ప్రతిజ్ఞ చేశావు, అయితే నీ మాటను గౌరవించి మేము కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇప్పటి నుండి నీవు ఏం చెప్పినా ఎదురు మాట్లాడకుండా దానిని పాటిస్తాము, నీ మాటనే మాకు శిరోద్ధార్యంగా భావిస్తాము అని మిగిలిన పాండవులందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. అయితే ధృతరాష్ట్రుని ఆదేశానుసారం పాండవులను జూదానికి ఆహ్వానించడానికి విదురుడు హస్తినాపురానికి వెళ్లాడు. పాండవులు ఎంతో గౌరవ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అయితే ఆ రోజు రాజసభలో పాండవులందరి సమక్షంలో విదురుడు ధర్మరాజు వైపు చూస్తూ, మహారాజా, హస్తినాపురంలో దుర్యోధన రాకుమారుడు ఒక సుందర సభను నిర్మించాడు, దానిని తిలకించడానికి మీ 5 సోదరులు ద్రౌపదీదేవితో సహా హస్తినాపురానికి రావాలని మహారాజు ధృతరాష్ట్రులవారు ఆహ్వానం పలికారు. అలాగే కాలక్షేపానికి జూదక్రీడను కూడా ఏర్పాటు చేశారు అని చెప్పాడు. దానికి ధర్మరాజు, చిన్నతండ్రి, కొత్తగా నిర్మించిన సభను చూడడానికి వస్తాము, కాని మధ్యలో ఈ జూదక్రీడ అవసరమా? దానివల్ల మా మధ్య విభేదాలు రావా అని అన్నాడు. దానికి విదురుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. తరువాత మళ్ళీ ధర్మరాజే నోరు తెరచి, పెదతండ్రి, ధృతరాష్ట్రుల వారి మాట మాకు శిరోధార్యం, హస్తినాపురానికి తప్పకుండా వస్తాము అని చెప్పి తన సోదరులను, ద్రౌపదిని, మరికొంతమంది అనుచరులను
తీసుకొని ధర్మరాజు విదురునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. దుర్యోధనుడు ఎంతో ఘనంగా పాండవులకు స్వాగతం పలికాడు. హస్తినాపుర రాజభవనంలో అడుగుపెట్టిన ధర్మరాజు అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న భీష్మ, ద్రోణ మొదలైన పెద్దలతో నిలుచున్న ధృతరాష్ట్రునికి దుర్యోధనుడి భార్య అయిన భానుమతీదేవితో సహా తన కోడళ్లందరితో నిలబడి ఉన్న గాంధారికి నమస్కరించాడు. గాంధారి కోడళ్లందరూ ద్రౌపదీదేవి అందచందాలను చూసి ఆశ్చర్యపడి అసూయ చెందారు. ఆ తరువాత ధర్మరాజు తన తమ్ముళ్లను తీసుకుని దుర్యోధనుడితో కలిసి హస్తినలో నిర్మించుకున్న కొత్త సభను సందర్శించి అందరూ ఆ సభలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మజ, కొంచెంసేపు కాలక్షేపానికి జోదం ఆడుదామా? నీకు జోదక్రీడలో ఆసక్తి కలదని విన్నాను అని అన్నాడు. దానికి ధర్మరాజు, దుర్యోధన, జోదము క్షత్రియ ధర్మము కాదు. రాజులు జోదం ఆడటం పాపపు పని అని చెప్పి అనుమానంగా శకునివైపు చూస్తూ, అందులోనూ కుటిల వ్యక్తులతో జోదం ఆడటం అత్యంత ప్రమాదకరం. దానివలన ఎంతటి వారైనా ధనం ధర్మం రెండూ కోల్పోతారు అని అన్నాడు. అప్పుడు శకుని ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మజ, చరిత్రలో ఎంతో మంది గొప్ప రాజులు మహామేధావులు జోదంలో నేర్పరులు. అలాంటిది అన్ని ధర్మాలు తెలిసిన మీరే ఇలా జోదాన్ని తప్పుబట్టడం సమంజసమా? అయినా బలవంతులను జయించడానికి బలహీనులు కపట పన్నాగాలు పన్నడం సహజం. ఒకవేళ మీకు భయంగా ఉంటే జోదక్రీడను నిలిపివేద్దాం అని చెప్పి శకుని ధర్మరాజుని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే శకుని మాటలు విన్న ధర్మరాజు, దుర్యోధనుడు ఖచ్చితంగా తమ పట్ల ఏదో కుట్ర చెయ్యడానికే ఇక్కడకు పిలిపించాడని గ్రహించాడు. మిగిలిన పాండవులు కూడా జోదం ఆడడానికి అంగీకరించవద్దని ధర్మరాజుని హెచ్చరించారు. అయితే సరిగ్గా అప్పుడే ధర్మరాజుకి గతంలో తనకు వ్యాసుడు చెప్పిన మాటలు, తన తమ్ముళ్లతో కలిసి తను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చాయి. దానితో తనకి జోదం ఆడటం ఇష్టం లేకపోయినా ఇక చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితులలో జోదక్రీడకు అంగీకరించాడు. తరువాత ధర్మరాజు అక్కడ నిలబడి ఉన్న శకుని, చిత్రసేనుడు, వికర్ణుల వైపు చూస్తూ, మీలో ఎవరు నాతో జోదమాడతారు అని అడిగారు. అప్పుడు వారి వెనుక నుంచి దుర్యోధనుడు ముందుకు వచ్చి, ధర్మజ, పందెం నేను కాస్తాను, కానీ నా బదులు నా మామ శకుని పాచికలు వేస్తాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు తన మనసులో, ఒకరికి బదులుగా మరొకరు ఆడుతారా, ఇది అధర్మం అని అనుకొని అంతలోనే, సరేలే, ఏవో రెండు ఆటలు ఆడుకుని వెళ్ళిపోయేదానికి ఎవరాడితే ఏముంది అనుకుని దుర్యోధనుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆట ప్రారంభమయ్యింది. ఒకవైపు ధర్మరాజు, మరోవైపు శకుని పాచికలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పాండవులకు జరిగే అవమానంతో వారు బ్రతికినంతకాలం కుమిలి 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 చావాలి అనుకుంటూ పక్కనే ఉన్న దుర్యోధనుడు పాండవుల పతనం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఈ దుర్యోధనుడు పాండవులకు ఏమి హాని చేస్తాడో అని భయపడుతూ విదురుడు మౌనంగా తన ఆసనంలో కూర్చున్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు పెద్దలుగా మహారాజు ధృతరాష్ట్రుని అనుమతితో జోదక్రీడను నిర్వహిస్తున్నారు. కురురాకుమారులు ఆడుతున్న జోదక్రీడను చూడడానికి హస్తినాపుర రాజ్య ప్రజలందరూ అక్కడకు వచ్చారు. అయితే ధర్మరాజు ముందుగా వజ్రాలు పొదిగిన తన చేతి బంగారు కంకణాలను ఆటలో పందెంగా పెట్టాడు. దుర్యోధనుడు దానికి సమానమైన బంగారపు ఆభరణాన్ని వడ్డాడు. ఆట స్నేహపూర్వకంగా సాగుతోంది. మొదటి పందెం ముగిసింది. ధర్మరాజు ఓడిపోయాడు. ఈసారి తన రాజ్యంలోని బంగారు నిధులను పణంగా పెట్టాడు. మళ్ళీ ఓడిపోయాడు. ధర్మరాజు ఒకదాని తరువాత ఒకటి పందెం పెడుతూనే ఉన్నాడు. శకుని గెలుస్తూనే ఉన్నాడు. అసలు ధర్మరాజు పాచికలు వేసే అవకాశమే అతడికి ఇవ్వలేదు శకుని. శకుని ఏ సంఖ్య చెబితే ఆ పాచికలు అదే విధంగా పడుతున్నాయి. మెల్లమెల్లగా ధర్మరాజు బంగారు భాండారాలను, వజ్ర రత్న కారాగారాలను, గోవులను, ఏనుగులను, అశ్వాలను, చివరికి తన రాజ్యంతో సహా అన్నిటినీ కోల్పోయాడు. క్షణక్షణానికి ఉత్కంఠత పెరుగుతోంది. ఈ ఆట ఏ వినాశనానికి దారితీస్తుందో అని ప్రతి ఒక్కరూ కలవరపడుతున్నారు.
పరిస్థితి చెయ్యి దాటిపోతోందని గమనించిన విధురుడు పక్కనే ఉన్న ధృతరాష్ట్రునితో, మహారాజా, దుర్యోధనుడు పాపాత్ముడు, వీడి వల్ల కురువంశం పాపంతో నిండిపోతుంది. పాండవులేమీ పరాయి వాళ్ళు కాదు కదా. నీ తమ్ముడి కుమారుడు ధనం మీద అత్యాశతో అహంకారం ఎక్కువై నీ పుత్రుడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. దుర్యోధనుడిని అడ్డగించు, ధర్మాన్ని రక్షించు, జరగబోయే మహాయుద్ధాన్ని నివారించు, ప్రజల ప్రాణాలను కాపాడు అని హెచ్చరించాడు. కాని కొడుకు మీద ఉన్న ప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ధృతరాష్ట్రుడు తన మాటలు పట్టించుకోకపోయేసరికి విధురుడు దుర్యోధనుడి వైపు చూస్తూ, సుయోధన, నువ్వు ఇలా శకుని సహాయంతో కపటంతో పాండవుల సంపదను కొల్లగొడుతుంటే ప్రజలు నన్ను చీకొట్టరా? గెలుస్తున్నాను అనే భ్రమలో నువ్వు నీ నాశనానికి దారి వెతుక్కుంటున్నావు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పాండవుల సంపదను తిరిగి వారికిచ్చి ఈ జోదాన్ని ఇక్కడితో ఆపివెయ్యి అని హితం చెప్పాడు. విధురుని మాటలు విన్న దుర్యోధనుడు, విధురా, నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షానే మాట్లాడతావు. నువ్వు ఒక విష సర్పంలాంటి వాడివి. ఈ ఇంట్లో తింటూ పరుల క్షేమాన్ని కోరుకుంటావు. నువ్వు మాకు బుద్ధులు చెప్పవద్దు అని అన్నాడు మితిమీరిన గర్వంతో. ఇక విధురుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. విధురునికి జరిగిన అవమానం వలన మిగిలిన పెద్దలెవరూ కూడా దుర్యోధనుడికి మంచి చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆ జూదాన్ని అడ్డగించగల అధికారం కేవలం మహారాజు ధృతరాష్ట్రునికి మాత్రమే ఉంది. కాని ధృతరాష్ట్రుడు కొడుకు మీద ప్రేమతో ధర్మాన్ని మర్చిపోయాడు. తరువాత శకుని ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మజ, నువ్వు నీ సంపదనంతా పణంగా పెట్టి ఓడిపోయావు, ఇప్పుడేం పందెం పెడతావు అని అడిగాడు. దానికి సమాధానంగా ధర్మరాజు తన సోదరుడు నకులుడిని పందెంగా పెట్టాడు. కాని మళ్లీ శకుని పాచికల మంత్రమే పనిచేసింది. ధర్మరాజు ఓడిపోయాడు. అలా ధర్మరాజు ఒక్కొక్కరిగా తన సోదరులందరినీ కోల్పోయాడు. చివరికి తనని తానే పందెంలో ఒడ్డి ఓడిపోయాడు. ఒక్క నిమిషం సభంతా నిశ్శబ్దం అలుముకుంది. సభలోని వారంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. భీష్మ ద్రోణుల శరీరాలు సైతం చెమటలతో నిండిపోయాయి. ఒక్క 10 నిమిషాల క్రితం సమస్త భూమండలానికే చక్రవర్తిగా ఉన్న ధర్మరాజు తన సర్వస్వం కోల్పోయి బానిసగా దుర్యోధనుడి ముందు పడి ఉన్నాడు. అప్పుడు శకుని, ధర్మజ, ఇప్పుడేం పందెం పెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ, పందెం పెట్టడానికి ఇంకా నా వద్ద ఏం మిగిలి ఉంది అని అడిగాడు. అప్పుడు శకుని అంటూ చిన్నగా నవ్వుతూ, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన వాటన్నిటికంటే విలువైనది, అత్యంత అమూల్యమైనది, కేవలం మీ పాండవుల 5 మాత్రమే సొంతమైనది ఇంకా నీ దగ్గర మిగిలే ఉంది అని అన్నాడు. అది విన్న ధర్మరాజు ఏమీ అర్థం కానట్లు శకుని వైపు చూశాడు. అప్పుడు శకుని, ఇంకా అర్థం కాలేదా ధర్మజ, అదే నీ భార్య ద్రౌపది అని అన్నాడు. అది విన్న భీమసేనుడు కోపంతో రగిలిపోయాడు. వెంటనే తన గదను పైకెత్తి నిలబడి, అగ్రజ, అనుమతినివ్వండి, ఇప్పుడే ఈ దుష్టుడి తల బద్దలు కొడతాను అని అన్నాడు. ధర్మరాజు మౌనంగా ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పెద్దగా అంటూ నవ్వి, భీమా, ఇప్పుడు నువ్వేమీ యువరాజువి కాదు, నా బానిసవు. బానిసలకు ఇంత అహంకారం పనికిరాదు. మీ స్థాయేంటో ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. మర్యాదగా మీరు ధరించిన వస్త్రాలను ఆభరణాలను విప్పి మీ సింహాసనంపై నుంచి కిందకు దిగి బానిసలుగా నా ముందు మోకాళ్లపై కూర్చోండి అని ఆజ్ఞాపించాడు. సర్వాధికారాలను కోల్పోయిన పాండవులు ఇక ఏమీ చెయ్యలేక నిస్సహాయులై దుర్యోధనుడు చెప్పినట్టుగా సింహాసనం నుంచి కిందికి దిగి అర్ధనగ్నంగా మోకాళ్లపై దుర్యోధనుడి ముందు కూర్చున్నారు. అది చూసి సభలోని వారందరి కళ్ళెమ్మట నీళ్లు కారాయి. అప్పుడు శకుని మళ్లీ ధర్మరాజు వైపు చూస్తూ, ఆట మొదలెడదామా అని అన్నాడు. అయితే అప్పటికే ధర్మరాజు తనని తాను పందెంగా పెట్టి ఓడిపోయాడు. అందువలన అతడు స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కోల్పోయాడు. ఇక ఇప్పుడు అతనికి శకుని చెప్పింది చెయ్యడం తప్ప వేరొక దారి లేదు. దానితో శకుని చెప్పినట్టుగానే ధర్మరాజు ద్రౌపదిని కూడా పందెంలో పెట్టి ఓడిపోయాడు.
ఇది చూస్తున్న వారందరి మనసుల్లో తీవ్రమైన ఆవేదన. ఆ సభంతా దుఃఖంతో నిండిపోయింది. గర్వంతో పొంగిపోతున్న కౌరవుల నవ్వుల శబ్దాలు తప్ప సభలో మరేమీ వినిపించడం లేదు. అదంతా చూస్తున్న భీముడు తన క్రోధాన్ని ఆపుకోలేక పైకి లేచి ధర్మరాజు వైపు చూస్తూ, అగ్రజ, పాచికలు ఆడి ఇంత అనర్థం తలపెట్టినా మీ చేతులను మంటల్లో కాల్చాలి అంటూ పలికి బిగ్గరగా రోధించాడు. సభంతా నిశ్శబ్దం అలముకుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంటి నుంచి కన్నీరు కారింది. అదంతా చూస్తున్న భీష్మ ద్రోణులకు నోట మాట రావడం లేదు. దుశ్శాసన, కర్ణ, సైంధవులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. దుర్యోధనుడు అనుకున్నట్టుగానే పాండవులు వారి సమస్త సంపదను కోల్పోయి అతడి పాదాల వద్ద పడి ఉన్నారు. అయినా దుర్యోధనుడి పగ చల్లారలేదు. బ్రతికి ఉండగానే పాండవులకు నరకం చూపించాలని అనుకున్నాడు. విజయ గర్వంతో గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న విదురుడి వైపు చూసి, విదురా, నా మందిరంలో బూజు ఎక్కువగా పేరుకుపోయింది. దానిని శుభ్రం చేయాలి. నువ్వు త్వరగా వెళ్లి ఆ దాసి ద్రౌపదిని తీసుకునిరా అని అన్నాడు. దానికి విదురుడు, ఛీ మూర్ఖుడా, నన్ను ఇలాంటి నీచపు పనికి నియమిస్తావా? ద్రౌపది ఈ సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా? నాశనమైపోతారు అని అన్నాడు కోపంగా. దానితో దుర్యోధనుడు పక్కనే ఉన్న ఒక సైనికుడి వైపు చూస్తూ, ప్రాతిగామి, నువ్వు వెళ్లి ఆ ద్రౌపదిని సభకు తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. వెంటనే ప్రాతిగామి ద్రౌపది వద్దకు వెళ్లి, అమ్మా, ధర్మరాజు శకునితో ఆడిన జోదంలో సమస్త రాజ్యాన్ని, తమ్ముళ్లను, తనని, నిన్ను ఒడ్డి ఓడిపోయాడు. దుర్యోధన రాకుమారుడు మిమ్మల్ని సభకు తీసుకునిరమ్మని నన్ను పంపాడు. పదండి వెళ్దాం అని అన్నాడు. అది విన్న ద్రౌపది నిర్ఘాంతపోయింది. ఏం మాట్లాడుతున్నావు సైనికా నువ్వు? అసలు చరిత్రలో ఇప్పటి వరకు తోడబుట్టిన తమ్ముళ్లను, కట్టుకున్న భార్యను పందెంలో పెట్టినవారు ఎవరైనా ఉన్నారా? ధర్మరాజు ఇలా చేశాడా అంటూ వాపోయింది. అంతలోనే తేరుకొని, సరే, నేను ఏకవస్త్రాను, సభలోకి రాలేను, అయినా తను కూడా ఓడిపోయాడు అంటున్నావు. నువ్వు వెళ్లి ముందుగా తాను ఓడి నన్ను ఓడాడా లేక నన్ను ఓడి తాను ఓడాడా అన్నది తెలుసుకునిరా అని పలికింది. ఈ మాట వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ధర్మరాజు ముందుగా తనను ఓడి ద్రౌపదిని ఓడితే అతడు ఇంతకు ముందే వేరొకరికి బానిస అయ్యాడు కాబట్టి అతడికి ద్రౌపదిని పందెంలో ఒడ్డే అధికారం ఉండదు. అందువల్ల ఆ పందెం చెల్లదు. ఒకవేళ ముందుగా ద్రౌపదిని ఓడిపోయి తరువాత తనను ఓడి ఉంటే అప్పుడు కూడా ఆ పందెం చెల్లదు. ఎందుకంటే ద్రౌపది పాండవులైదుగురికి భార్య. అయితే పాండవులు అప్పటికే దుర్యోధనుడికి దాసులయ్యారు. అందువల్ల ధర్మరాజొక్కడికే ఆమెను పందెంలో పెట్టే హక్కు లేదు. కాబట్టి ఎలా అయినా ఈ పందెం అధర్మమే. అయితే ఆ సైనికుడు తిరిగి సభకు చేరుకుని దుర్యోధనుడి వైపు చూస్తూ, ప్రభు, జరిగిన విషయం రాకుమారికి చెప్పగా ధర్మరాజు తనను ఓడి ఆమెను ఓడాడా లేక ఆమెను ఓడి తనను ఓడాడా అన్న విషయం తెలుసుకుని రమ్మన్నారు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, ఈ ప్రశ్నేదో ఆమెనే ఇక్కడికి వచ్చి అడగమను, అప్పుడు చెప్తాను అని చెప్పాడు. ప్రాతిగామి మళ్ళీ ద్రౌపది దగ్గరకు వెళ్లి, అమ్మా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంటే మిమ్మల్నే అక్కడికి వచ్చి అడగమన్నారు అని చెప్పాడు. వేరే దారి లేక ద్రౌపది ఏకావస్త్రంతో సభలోకి అడుగుపెట్టింది. అది గమనించిన పాండవులు దీనంగా కన్నీరు కారుస్తూ, మమ్మల్ని క్షమించు అన్నట్టుగా ద్రౌపది వంక చూశారు. దుర్యోధనుడి ముందు బానిసలుగా నేలమీద పడి ఉన్న తన భర్తలను చూసి ద్రౌపది దుఃఖించింది. ఎరకోసం ఎదురుచూస్తున్న రాబందుల్లా, అక్కడ వేచి చూస్తున్న కౌరవులను చూసిన ద్రౌపది మహారాజుగా తనకు రక్షణ కల్పిస్తాడని భావించి ధృతరాష్ట్రుడి పక్కకు వెళ్లి నిలబడింది. అది చూసిన దుర్యోధనుడు దుశ్శాసనుడి వైపు చూస్తూ, దుశ్శాసన, నువ్వు వెళ్లి ఆ ద్రౌపదిని ఇక్కడకు తీసుకొనిరా అని ఆదేశించాడు. అయితే గుడ్డివాడు కదా ధృతరాష్ట్రుడు, ఆమె కష్టాన్ని చూడలేకపోయాడు. పుత్రుడిపై ఉన్న అంతులేని మమకారం అతన్ని నిజంగా గుడ్డివాణ్ణి చేసింది. దానితో ద్రౌపది పక్కన ఉన్న గాంధారి వెనుకకు వెళ్లి దాక్కుంది. అది చూసిన దుశ్శాసనుడు, నువ్వు ఎక్కడికీ వెళ్లలేవు, నిన్ను శకుని జోదంలో గెలిచాడు, నువ్వు ఇప్పుడు దుర్యోధనుడి సొత్తు, ఇక నిన్ను ఎవ్వరూ రక్షించలేరు అంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు. అప్పుడు ద్రౌపది, అయ్యా, నేను స్త్రీని, పైగా ఏకవస్త్రంతో ఉన్నాను, నన్ను ముట్టుకోవద్దు, నేను అందరి ముందుకి రాలేను అని అంది. దానికి దుశ్శాసనుడు,
అంటూ పెద్దగా నవ్వి, నువ్వు ఏకవస్త్రంతో ఉన్నా లేక అసలు నీ వంటిపై వస్త్రాలు లేకున్నా నువ్వు రాక తప్పదు అంటూ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి సభ మధ్యలో పడేశాడు. అప్పుడు ద్రౌపది సభలోని పెద్దలందరి వైపు చూస్తూ, అయ్యా, ఈ దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకుని వచ్చాడు. మీరంతా చూస్తూ ఉండగానే ఇతను నన్ను అవమానించాడు. అసలు ఇంతకీ ధర్మరాజు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీరే నాకు న్యాయం చెయ్యాలి అంటూ రోదించింది. ఇదంతా చూస్తున్న భీముడు దుఃఖం ఆపుకోలేక, ఓ ధర్మరాజా, ఈ రాజ్యము నీ తమ్ముళ్లమైన మేము నీ వంశానికి చెందిన వారము కాబట్టి మమ్మల్ని జోదంలో పనంగా పెట్టావు. కాని ద్రుపద రాజపుత్రిక అయిన ద్రౌపదిని జోదంలో ఎలా ఒడ్డావు? దానివల్లే కదా ద్రౌపది ఇంత అవమానానికి గురయింది. జరుగుతున్నది అధర్మద్యూతమని తెలిసి కూడా నువ్వు ఆడావు. నీ చేతులను మంటల్లో కాల్చాలి అంటూ పలికి బిగ్గరగా రోదించాడు. ఇంతలో దుర్యోధనుడి తమ్ముడు కౌరవులలో ఒక్కడైన వికర్ణుడు తన సింహాసనం మీది నుండి పైకి లేచి నిలబడి సభలో ఉన్న వారందరి వైపు చూస్తూ, ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. కనీసం మిగిలిన ధర్మజ్ఞులైనా ఆలోచించండి, ఇక్కడ జరుగుతున్నది ధర్మమా అని అడిగాడు. కాని ఎవ్వరూ నోరు మెదపలేదు. దానితో వికర్ణుడు, సరే, నేనే ధర్మం చెప్తాను. జోదం, వేట, మద్యపానం, అతిగా తినడం, ఈ నాలుగు దుర్వ్యసనాలు. వీటిలో చిక్కిన మనిషి ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. ఆ విధంగా ఈ అధర్మ జోదంలో ధర్మరాజు పాండవులైదుగురికి చెందిన ద్రౌపదిని పందెంలో పెట్టి ఓడాడు. కాబట్టి ఇది అధర్మం. పైగా ఒక ఏకవస్త్రను సభలోకి తీసుకురావడం అన్యాయం అని చెప్పాడు. అది విని పక్కనే ఉన్న కర్ణుడు గట్టిగా అంటూ నవ్వి, వికర్ణ, ఇక్కడ ఇంతమంది పెద్దలు మౌనంగా కూర్చుంటే పిల్లవాడివి నువ్వు ఎందుకు ఈ అనవసరపు ధర్మవాదన ప్రసంగిస్తున్నావు? దుర్యోధనుడు ద్రౌపదిని జోదంలో గెలుచుకున్నాడు. ఆమె అతడి సొంతమయ్యింది. అయినా ఈమె ఐదుగురు పురుషులను వివాహం చేసుకుంది. ఈమెను వేశ్య అంటారు. ఇలాంటి దానిని ఏకవస్త్రంతో కాదు అసలు వస్త్రాలు ఓడదీసి తీసుకువచ్చినా తప్పులేదు అని అన్నాడు. అది విన్న దుర్యోధనుడు గట్టిగా నవ్వి, దుశ్శాసన, ఆ రోజు మయసభలో నన్ను చూసి వెకిలి నవ్వులు నవ్విన ఈ పొగరుబోతు వస్త్రాలను ఓడదీయి అని అన్నాడు. దుర్యోధనుడు చెప్పగానే ఇక దుశ్శాసనుడు ఏమాత్రం ఆలోచించకుండా ద్రౌపది చీర పట్టుకుని లాగాడు. అప్పుడు ద్రౌపది తన కనురెప్పలు మూసి, వాసుదేవా, ఇక నీవే నీ చెల్లెల్ని రక్షించాలి అనుకుని తన మనసులో కృష్ణ కృష్ణ అంటూ శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. అయితే దుశ్శాసనుడు ద్రౌపది కట్టుకున్న చీరను లాగుతున్నాడు లాగుతున్నాడు లాగుతూనే ఉన్నాడు. ఆ చీర నుంచి కొన్ని వందల చీరలు వస్తూనే ఉన్నాయి. కాని ఆ చీర మటుకు పూర్తిగా ఊడి రావడం లేదు. చివరకు దుశ్శాసనుడు ఆ చీర లాగలేక అలసటతో కింద పడిపోయాడు. అది చూసిన ఆ సభలోని వారంతా ఇది ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణ భగవానుని లీలలలో భాగమేనని భావించారు. అయితే ఇదంతా చూసిన భీముడు కోపంతో ఊగిపోయాడు. సభలోని వారందరి వైపు చూసి కురువృద్ధులు, బంధువులు అనేక మంది చూస్తుండగా ఈ ప్రకారం ద్రౌపదిని అవమానపరిచిన ఈ దుశ్శాసనుడిని దుర్యోధనుడు చూస్తుండగానే యుద్ధంలో అత్యంత ఘోరంగా చంపి అతడు గుండెను చీల్చి ఏమాత్రం బాధపడకుండా ఆ రక్తాన్ని తాగుతాను అని భీకర ప్రతిజ్ఞ చేశాడు. అది విని సభలోని వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పుడు విదురుడు లేచి అక్కడ ఉన్న వారందరినీ శాంతపరచి, అందరూ ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం ఆలోచించండి. వికర్ణుడు చిన్నవాడైనా ధర్మం చెప్పాడు. ధర్మం తెలిసి కూడా ఏదైనా లాభాన్ని ఆశించిగాని, పక్షపాతంతో గాని, లోభంతో గాని తప్పు చేస్తే అది అసత్య దోషమవుతుంది. అటువంటి వారికి పాపం చుట్టుకుంటుంది అని అన్నాడు. కాని దుర్యోధనుడికి భయపడి ఎవరూ నోరు తెరవలేదు. అప్పుడు ద్రౌపది, కురువంశ పెద్దలారా, ఆచార్యులారా, మహాశయులారా, నేను పాండవుల ఇల్లాలిని, శ్రీకృష్ణుడి సోదరిని. ఇప్పుడు ఇలా అవమానింపబడ్డాను. ఎవరూ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరెందుకు? చెప్పండి, నేను ధర్మ విజేతన, అధర్మ విజేతన, దాసిన, అదాసిన అంటూ రోదించింది. ద్రౌపది పాండవులందరి భార్య అయినందువలన ధర్మరాజుకి ద్రౌపదిని పందెంలో పెట్టే అధికారం లేదు. కాని తన యజమాని ఆజ్ఞను కాదనడం కూడా సరికాదని ధర్మరాజు శకుని చెప్పినట్టుగా చేశాడు. అందువల్ల అది సమాధానం చెప్పలేని చిక్కు ప్రశ్నగా మారింది.
అంతలో భీష్ముడు నోరు తెరచి తన ముందు కన్నీరు కారుస్తున్న ద్రౌపదిని చూస్తూ, తల్లి, ఇది ధర్మమో అధర్మమో నిన్ను జోదంలో పనంగా పెట్టిన ఆ ధర్మ నందనుడికేగాని వేరొకరికి చెప్పడం సాధ్యం కాదు అని అన్నాడు. కాని ధర్మరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కర్ణుడు ద్రౌపదిని చూస్తూ, ద్రౌపది, భార్యను ఎటూ కాకుండా వదిలేసే ఐదుగురు భర్తల కంటే ఒక్క భర్త ఉండటం మంచిది కదా, కాబట్టి ఇప్పటికైనా జోదంలో భార్యను వడ్డి ఓడిపోని వ్యక్తిని భర్తగా ఎంచుకో అంటూ ఎగతాళి చేసి, రా, వచ్చి నా తొడపై కూర్చో అని సైగ చేశాడు దుర్యోధనుడు. అది విన్న భీముడు పట్టరాని కోపంతో, దుర్యోధన, రాజ్య సంపద వలన కలిగిన మదంతో నువ్వు కళ్ళు మూసుకొని పోయి ద్రౌపదిని నీ తొడపై కూర్చోమన్నావు, ఇప్పుడే నా గదతో నీ తొడలు విరగ్గొడతాను అని చెప్పి తన గద పైకెత్తి ముందుకు దూకాడు. కాని ప్రస్తుతం అది సరికాదని చెప్పి భీష్మ ద్రోణులు అతడిని శాంతపరిచారు. అప్పుడే అర్జునుడు కూడా లేచి నిలబడి ద్రౌపదిని దుర్భాషలాడిన కర్ణుడి వైపు చూస్తూ, ఈరోజు తమ శక్తి సామర్థ్యాలను చూసుకుని విర్రవీగి మాట్లాడుతున్న ఆదర్శ పరులందరూ గుర్తుపెట్టుకోండి, యుద్ధంలో ఈ అర్జునుడి గాంధీవం నుండి వచ్చే బాణాలే వారి మాటలకు సమాధానం చెబుతాయి అంటూ గర్జించాడు. అసలు ఎంతో మంచివాడుగా పేరు పొందిన కర్ణుడు ఇలా ద్రౌపదిని వెక్కిరించడానికి కారణం, ద్రౌపది స్వయంవరం సమయంలో నేను ఒక సూతుడిని వివాహం చేసుకోను అంటూ ద్రౌపది అక్కడ ఉన్న రాజులందరి సమక్షంలో కర్ణుడిని అవమానించింది. దాని వెనుక వేరే కారణం ఉన్నా ద్రౌపది వల్ల అవమానం పొందిన కర్ణుడు ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషాన్నే ఇప్పుడు బయటకు వెళ్ళగక్కాడు. క్షణ క్షణానికి పరిస్థితి విషమించిపోతోందని గమనించిన గాంధారి ఇంకా మౌనంగా ఉంటే ఇప్పుడే ఈ కురువంశం నాశనమవుతుందని భావించి విదురునితో కలిసి ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వివరించి దుర్యోధనుడిని అడ్డగించమని, లేదంటే ఈ వంశమే అంతమవుతుందని హెచ్చరించింది. అప్పటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తన కుమారుడిని పిలిచి, సుయోధన, పాండవుల పట్ట మహిషిని ఇలా అవమానించడం మంచిదేనా? నీ కారణంగా పాండవులు ఎంతగానో దుఃఖిస్తున్నారు అని కుమారుడిని మందలించి ద్రౌపది వైపు చూస్తూ, అమ్మా, ద్రౌపది, నా కోడళ్ళందరిలో కల్లా నువ్వు ఉత్తమురాలివి, నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని అన్నాడు. దానికి ఆమె, నా భర్తలను దాస్య విముక్తులను చేసి వారి ఆయుధాలను వారి సంపదను తిరిగి వారికి అప్పగించండి అని కోరింది. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించి ద్రౌపదిని ఇంకొక వరం కోరుకోమని అన్నాడు. కాని దానికి ద్రౌపది, మహారాజా, ఇవి చెయ్యండి చాలు, నాకు మరే కోరిక లేదు అని అంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, తన భర్తలు స్వతంత్రులైతే చాలు ప్రపంచంలోని దేన్నైనా సాధించి తేగలరని. ద్రౌపది వ్యక్తిత్వానికి సంతోషపడిన ధృతరాష్ట్రుడు ఆమె కోరుకున్నట్టుగానే పాండవులకు తిరిగి వారి ఆయుధాలను రాజ్యాన్ని ఇచ్చి వారిని స్వతంత్రులను చేసి ధృతరాష్ట్రుడు ద్రౌపదితో, అమ్మా, నాకు బుద్ధి లేక ఇంతసేపు ఇక్కడ ఇంత అనర్థం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను, ఈ అసమర్థుణ్ణి క్షమించు, నా పుత్రులు మీ పట్ల ప్రవర్తించిన తీరు అతి కిరాతకమైనదని నాకు తెలుసు, కాని నీ తల్లి గాంధారి ముఖం చూసి వారిని క్షమించు, ఇప్పుడు జరిగిన విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా ఇంద్రప్రస్థానికి వెళ్లి హాయిగా రాజ్యాన్ని పాలించుకోండి అని అన్నాడు. అయితే ఆ మాటలు విన్న భీముడు, భార్య కారణంగా పాండవులకు రాజ్యం లభించింది అనడం కంటే కష్టం మరొకటేముంటుంది, కాబట్టి యుద్ధంలో మేము మీ అందరినీ ఓడించి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాం అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీముడిని వారించి ధృతరాష్ట్రుడు చెప్పిన దానికి అంగీకరించి తమ్ముళ్లను భార్యను తీసుకుని తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్లిపోయాడు. అలా వారం రోజులు గడిచాయి. అయితే ధృతరాష్ట్రుడు పాండవులకు తిరిగి రాజ్యాన్ని అప్పగించడం దుర్యోధనుడికి నచ్చలేదు. ఈ విషయం గురించే తన అంతఃపురంలో శకుని దుశ్శాసనులతో చర్చిస్తూ, మామా, ఎంత కష్టపడి ఒక పథకం ప్రకారం పాండవులను ఇక్కడకు రప్పించి ఇంత చేస్తే అదంతా ఒక్క క్షణంలో నాశనం చేశాడు మా తండ్రి, అసలు ఆయనకి ఏమయ్యింది, ఎందుకిలా చేశారు అంటూ మండిపడ్డాడు. దానికి శకుని, మూర్ఖులే జరిగిన విషయాలు తలుచుకుని బాధపడతారు, తెలివైన వారు ఎప్పుడు జరగాల్సిన వాటి గురించే ఆలోచిస్తారు, కాబట్టి మేనల్లుడా, ఇక ఈ విషయం మర్చిపో, అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు, పాండవులను నువ్వు మళ్లీ జూదానికి పిలిపించు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, ఏం మాట్లాడుతున్నావు శకుని మామా, ఒకసారి వచ్చి ఇంత అవమానం పొందిన పాండవులు మళ్లీ ఎలా వస్తారనుకున్నావు అని అన్నాడు. దానికి శకుని,
మేనల్లుడా, నీకు ధర్మరాజు సంగతి పూర్తిగా అర్థమైనట్లు లేదు. అతడు ధర్మాన్ని వదల్లేడు. నీ తండ్రి ఈ రాజ్యానికి మహారాజైన ధృతరాష్ట్రుడు పిలిస్తే అతడు కాదనలేడు. తప్పక మళ్లీ హస్తినాపురానికి వస్తాడు. ఈసారి పందెం ఆస్తులు రాజ్యాలు కాదు, సరికొత్తది. పాండవులు వారంతట వారే రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు పోయేలా చేస్తాను. నువ్వు చేయవలసిందల్లా దీనికి మహారాజును ఒప్పించడమే అని అన్నాడు. శకుని మాటలకు సంతోషించిన దుర్యోధనుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్లి, పితృదేవా, అవకాశం వచ్చినప్పుడు శత్రువులను అంతం చేయాలే గాని అవమానించి వదిలిపెట్టకూడదు. అలా చేస్తే వారు ఎప్పటికైనా తిరిగి వచ్చి పగ తీర్చుకుంటారు. పాండవులు ఇప్పుడు సగం చచ్చిన పాములు, మనపై పగ తీర్చుకోవడానికి తప్పక తిరిగి వస్తారు. మీరు ఎంత దయ చూపినా వారు తమ శత్రుత్వాన్ని విడిచిపెట్టరు. అర్జునుడు గాంధీవాణ్ణి, భీముడు గదను, నకుల సహదేవులు కత్తులు పట్టుకుని యుద్ధానికి వస్తే వారిని అడ్డుకోవడం స్వయాన ఆ యముడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్పేది వినండి. పాండవులను మళ్లీ జూదానికి ఆహ్వానించండి. వారిని నిర్వీర్యులను చేయగల పథకం నా దగ్గర ఒకటుంది అని వేడుకున్నాడు. కొడుకు మాటలు కాదనలేక ధృతరాష్ట్రుడు పాండవులను జూదానికి పిలవమని ప్రాతిగామిని ఇంద్రప్రస్థానికి పంపించాడు. దానితో ప్రాతిగామి ఇంద్రప్రస్థం చేరుకుని ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు పంపిన సందేశాన్ని వివరించాడు. అయితే వారి పరాక్రమంతో సమస్త భూమండలాన్ని అవలేలగా జయించగల పాండవులకు తమ భార్య కారణంగా ధృతరాష్ట్రుడు ఒక భిక్షగా రాజ్యాన్ని దానమివ్వడం నచ్చలేదు. రాజులకు రాజ్యం వారి శౌర్యం కారణంగా సంప్రాప్తించాలి గాని దానంగా కాదు అని భావించారు. సరిగ్గా అప్పుడే ప్రాతిగామి ధృతరాష్ట్రుని సందేశం తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. అది విన్న పాండవులు, ఈసారి జూదానికి వెళ్తే దుర్యోధనుడు మళ్లీ మన రాజ్యాన్ని దోచుకుంటాడు, అంతకు మించి ఏం జరుగుతుంది, అప్పుడు కౌరవులతో యుద్ధం చేసి రాజ్యాన్ని సొంతం చేసుకోవచ్చు, అదే కదా క్షత్రియ ధర్మం అనుకున్నారు. పైగా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం అగ్గి సెగల భీమార్జునుల గుండెల్లో రగులుతూనే ఉంది. సభలో వారు చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉవ్విల్లూరుతున్నారు. ఈ ప్రకారంగా ఆలోచించి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుని మాటను గౌరవించి ధర్మరాజు తమ్ముళ్లను భార్యను తీసుకుని మళ్లీ హస్తినాపురానికి వెళ్లాడు. శకుని ధర్మరాజు జూదంలో కూర్చున్నారు. అప్పుడు శకుని ధర్మరాజుతో, ధర్మజ, ధృతరాష్ట్ర మహారాజు మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని సమస్త సంపదలను తిరిగి మీకు ప్రసాదించాడు, కాబట్టి మళ్లీ వాటినే పందెంలో పెట్టడం సరికాదు. ఈసారి ఆటను మరికొంత రసవత్తరంగా మార్చుదామా అన్నాడు చిన్నగా నవ్వుతూ. యుధిష్ఠరుడు ఏమీ అర్థం కానట్టు శకుని వైపు చూశాడు. అప్పుడు శకుని, ధర్మజ, ఈసారి పందెంలో ఓడినవారు నారచీరలు ధరించి పండ్లు దుంపలు తింటూ 12 ఏండ్ల వనవాసం చేయాలి. ఆ తరువాత జనంలోనే అజ్ఞాతంగా జీవిస్తూ 1 సంవత్సర కాలం గడపాలి. ఒకవేళ అజ్ఞాతవాస సమయంలో బయటపడితే మాత్రం మళ్లీ 12 ఏండ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. నువ్వు ఒప్పుకుంటే ఆట మొదలెడదాం అని అన్నాడు. ధర్మరాజు దానికి అంగీకరించాడు. పాచికలు దొర్లాయి. అనుకున్నట్టుగానే ధర్మరాజు ఓడిపోయాడు. పాండవులు అడవులకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. భీష్మ ద్రోణ కృపాచార్యులకు నమస్కరించి వారి వద్ద సెలవు తీసుకున్నారు. అప్పుడు కుంతీదేవి పాండవులను చూసి కన్నీరు కారుస్తూ, పుత్రులారా, ఇలాంటి దుస్థితి చూడాల్సి వస్తుందనేమో. మీ తండ్రి మాద్రి ముందే స్వర్గానికి వెళ్లిపోయారు. నేను దురదృష్టవంతురాలిని. ఓ కృష్ణ, నీవే వీరిని రక్షించాలి అని ప్రార్థించింది. పాండవులను చూడడానికి 1000000 మంది ప్రజలు అక్కడికి హాజరయ్యారు. వారందరి కళ్ళు కన్నీళ్లతో చెమ్మగిల్లాయి. పాండవులు నారచీరలు ధరించి గమ్యం దిశగా ముందుకు నడిచారు. అప్పుడు భీముడు 1 నిమిషం ఆగి వెనక్కు తిరిగి అక్కడున్న ప్రజలను, తమను చూసి కన్నీరు కారుస్తున్న కుంతీదేవిని చూస్తూ ఒక్కసారిగా కోపం తెచ్చుకుని, ఇంతమంది బాధకు కారణమైన ఆ దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి అతడు నేలపై పడి రోదిస్తుండగా ఏమాత్రం బాధపడకుండా అతడి తలను నా కాలితో తన్నిపోతాను అని శపథం చేసి ముందుకు నడిచాడు. అర్జునుడు కిందకు వంగి గుప్పెడు ఇసుకను అరచేతిలోకి తీసుకుని, యుద్ధభూమిలోని యోధులందరూ నా బాణాల ధాటికి ఈ విధంగా నేలరాలుతారు అన్నట్టుగా తన చేతిలోని ఇసుకను కిందకు వదులుతూ ముందుకు నడిచాడు. వారి సుందర రూపాలను చూసి ప్రజలు దుఃఖిస్తారని భావించి నకుల సహదేవులు వారి శరీరాలను మలినమైన మట్టిని పులుముకుని నడుస్తున్నారు.
కోపంతో అగ్గివల్లి రగులుతున్న తన కంటి చూపులకి ప్రజలు భస్మమవుతారేమో అని ధర్మరాజు తన ముఖానికి వస్త్రం అడ్డుగా పెట్టుకున్నాడు. నిండు సభలో తనను అవమానించిన కౌరవులు మరణించినప్పుడు వారి భార్యలు కూడా ఇదే విధంగా రాజ్యం వదిలి పోతారు అన్నట్టుగా ద్రౌపది తడిసిన బట్టలతో విడిన కురులతో పాండవుల వెంట నడిచింది. ఆ ప్రకారంగా పాండవులు తమ తమ ఆయుధాలను ధరించి ద్రౌపది వెంటరాగా ఉత్తర దిక్కున ప్రయాణం సాగించారు. అది చూసి ప్రజలు కంటతడి పెడుతూ ఎక్కడో ఉన్న పాండవులను జోధానికి పిలిపించి వారి సర్వం హరించి అడవులకు పంపడం ధర్మమా? కురు పెద్దలంతా ఏం చేస్తున్నారు? దుర్యోధనుడు ఎందుకు అడ్డుకోలేదు? ఇక ధర్మం ఎక్కడుంది? కాబట్టి ఈ రాజ్యంలో మేము బ్రతకలేము అంటూ వారు కూడా పాండవుల వెంట బయలుదేరారు. అడవి సమీపానికి చేరుకోగానే ధర్మరాజు అక్కడ ఆగి వారి వెంట వచ్చిన ప్రజలందరి వైపు చూస్తూ, మహాజనులారా, మా మీద మీకున్న ప్రేమకుగాను నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాని మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్లి ఆ క్రూర అడవిలో బాధలకు గురిచేయలేను. కాబట్టి మీరందరూ మీ గృహాలకు మరలి వెళ్ళండి అని చెప్పి వారిని వెనక్కు పంపివేశాడు. కాని కొంతమంది బ్రాహ్మణులు మాత్రం పాండవుల వెంటే అడవిలోకి ప్రవేశించారు. అది గమనించిన ధర్మరాజు, బ్రాహ్మణోత్తములారా, ప్రతిరోజు రకరకాల వంటకాలు భుజిస్తూ జీవించే మీరు ఇలా మా వెంట అడవులకు వచ్చి దుంపలు ఫలాలు తింటూ ఈ క్రూర అడవిలో జీవించడం అవసరమా? కాబట్టి తిరిగి వెనక్కు వెళ్లిపోండి అని చెప్పాడు. దానికి వారు, అయ్యా, మీరు తప్ప మాకు వేరొక దిక్కులేదు. మేము మీతోనే వస్తాం. మా గురించి ఆలోచించవద్దు. మీరు ఏం తింటారో మేము కూడా అదే తిని జీవిస్తాం. అంతేగాని మీరు లేని రాజ్యంలో మేము ఉండలేం అని అన్నారు. వారి మాటలకు ధర్మరాజు కనులు చెమ్మగిల్లాయి. పక్కనే ఉన్న తన పురోహితుడు ధౌమ్యుడి వైపు చూస్తూ, మహాశయ, నేను ఎంత వద్దని చెప్పినా వీరు నన్ను విడిచి వెళ్లడం లేదు. నన్ను నమ్ముకుని వచ్చిన వారి ఆకలిని తీర్చడం నా బాధ్యతే కదా. కాబట్టి వీరి కడుపు నింపే మార్గాన్ని ఉపదేశించండి అని అడిగాడు. దానికి ధౌమ్యుడు, మహారాజా, సకల ప్రాణికోటికి ఆహారాన్ని అందించేవాడు ఆ సూర్య భగవానుడు. కాబట్టి మీరు సూర్యుణ్ణి ప్రార్థించండి, ఆయనే మీ కోరిక తీరుస్తాడు అని చెప్పి ధర్మరాజుకి 108 ఆదిత్య నామాలను అర్థంతో సహా వివరించాడు ధౌమ్యుడు. ధౌమ్యుని సలహా మేరకు ధర్మరాజు నిష్ఠతో సూర్యుడిని పూజించాడు. ధర్మరాజు భక్తికి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమై ధర్మరాజుకి ఓ రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, నువ్వు ఈ 12 వనవాసంలో అడవిలో సేకరించిన ఫలాలను కందమూలాలను ద్రౌపది చేత ఈ పాత్రలో వండిస్తే అవి అనేక రకాలైన వంటకాలుగా మారి మీ ఆకలిని తీరుస్తాయి. అవి ఎప్పటికీ అయిపోకుండా అక్షయంగా ఉంటాయి అని చెప్పి సూర్యుడు అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి ఆ అక్షయ పాత్ర సహాయంతో ఆ బ్రాహ్మణులకు, అలాగే తన వద్దకు ఆకలి అంటూ వచ్చిన కొన్ని 100 మందికి ప్రతిరోజు ధర్మరాజు అన్నదానం చేస్తూనే ఉన్నాడు. ఆ తరువాత పాండవులు ఆ అరణ్యంలోనే మరికొంత దూరం ప్రయాణించి కామ్యకవన సమీపానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం కొనసాగిద్దామనుకున్నారు. కాని అంతలోనే ఆశ్చర్యకరంగా అప్పటి వరకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి ఆకాశంలో కారుమేఘాలు ఆవరించాయి. ఉరుములు మెరుపుల శబ్దాలతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. పెద్ద గాలి తుఫాను మొదలై నేలపై పడి ఉన్న దుమ్ము ఆకాశానికి ఎగసిపడుతోంది. చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఆ ప్రదేశమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇంతలో ఒక్కసారిగా అంటూ ఎవరో నవ్వుతున్నట్టుగా ఆకాశం నుంచి పెద్ద శబ్దం ఒకటి వినబడింది. వెంటనే పాండవులు అలా నవ్వింది ఎవరా అని చుట్టూ చూశారు. కాని వారి కంటికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ అలాగే అంటూ నవ్వు మరోసారి వినబడింది. ఆ భయంకర పరిస్థితి చూసి ద్రౌపది భయపడింది. అప్పుడు భీముడు తన తల తిప్పి చుట్టూ చూస్తూ, ఓరీ మాయావి, ఎవరు నువ్వు? ఈ మాయలు కట్టిపెట్టి నీకు ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి నిలబడు అన్నాడు. దానికి సమాధానంగా, నేను బకాసురుడి తమ్ముడైన కమ్మీరుడిని, రాక్షసుణ్ణి, మనుషులను చంపి తింటుంటాను. నాకు భయపడి ఎవరూ ఈ వనం వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది ఎంత ధైర్యం ఉంటే మీరు ఇక్కడికి వస్తారు? అసలు ఎవరు మీరు అని అడిగాడు.
దానికి ధర్మరాజు, మేము పాండు మహారాజు పుత్రులమైన పంచపాండవులం. నేను ధర్మరాజుని, వీరు నా సోదరులైన భీమార్జున నకుల సహదేవులు అని సమాధానమిచ్చాడు. అది విన్న ఆ రాక్షసుడు, ఏంటి భీముడా? అంటే నా అన్న బకాసురుణ్ణి చంపిన భీముడు వీడేనా? వీడికోసమే ఇంతకాలం వెతుకుతున్నాను. ఈరోజు వీణ్ణి చంపి నా అన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. వీడి శరీరాన్ని ఆరగించి పండుగ చేసుకుంటాను అంటూ నవ్వాడు. అయితే అప్పుడు పాండవుల పురోహితుడైన దౌమ్యుడు తన కనురెప్పలు మూసి మనసులో ఒక మంత్రం స్మరించి తన చేతిలోకి కొంత జలం తీసుకుని ఆ జలాన్ని ఆకాశంలోకి విసిరాడు. దానితో ఆ రాక్షస మాయ భగ్నమై అప్పటి వరకు అదృశ్య రూపంలో ఉన్న ఆ రాక్షసుడు వెలుగులోకి వచ్చాడు. అది చూసిన అర్జునుడు వెంటనే తన గాంధీవానికి ఒక అస్త్రాన్ని జోడించి ఆకాశంలో ఎగురుతున్న ఆ రాక్షసుని గుండెలకు గురిపెట్టాడు. కానీ అంతలోనే భీమసేనుడు ఒక్క గెంతుతో ఆకాశంలో ఉన్న ఆ రాక్షసుని మీదకు దూకి ఒక్క గుద్దుతో అతడిని నేలపై పడగొట్టాడు. కానీ కమ్మీరుడు అంతటితో ఆగలేదు. వెంటనే లేచి నిలబడి దిక్కులు పెక్కటిల్లేలా గట్టి సింహనాదం చేసి నోటి నుండి మంటలు కక్కుతూ భీముడిపై మంటల వర్షాన్ని కురిపించాడు. వెంటనే భీముడు అప్రమత్తుడై పక్కకు తప్పుకోగా అతడి వెనుకనున్న పెద్ద వృక్షం ఒకటి చిన్న ఆకు కూడా మిగలకుండా ఆ మంటలకు భస్మమైపోయింది. అది చూసి అక్కడ ఉన్న వారందరూ భయపడ్డారు. అప్పుడు భీముడు తన తల కొంచెం పక్కకు తిప్పి నకులుడి వైపు చూశాడు. దానితో నకులుడికి విషయం అర్థమయ్యింది. వెంటనే తన చేతిలోని డాలుని భీముడికి అందిస్తూ విసిరాడు నకులుడు. భీముడు ఆ డాలుని అందుకుని తన మీదకు వస్తున్న మంటలకు అడ్డుగా పెట్టుకుని వేగంగా మునుముందుకి కదులుతూ ఆ రాక్షసుని దగ్గరకు చేరుకుని అతడి కళ్ళపై అతని కళ్ళు బైర్లు కమ్మేలా ఆ డాలుతో అతడి ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు కమ్మీరుడు 20 అడుగుల దూరం ఎగిరిపడ్డాడు. ఆ రాక్షసుడు మైకం నుంచి తేరుకుని ఎదురుగా చూడగా భీముడు విసిరిన ఓ పెద్ద వృక్షం అతడి మీదకు వస్తోంది. వెంటనే కమ్మీరుడు పక్కకి తప్పుకున్నాడు. అలా వారిద్దరూ పెద్ద పెద్ద వృక్షాలతోనూ బండరాళ్లతోనూ ఘోర యుద్ధం కొనసాగించారు. కానీ భీముని భుజబలం ముందు కమ్మీరుడు నిలబడలేకపోయాడు. క్షణక్షణానికి అతడి శక్తి క్షీణిస్తూ వస్తోంది. తన అన్నని చంపినట్టుగానే భీముడు కమ్మీరుడిని ఎముకలను విరగ్గొట్టి అతడి శరీరాన్ని నుజ్జు నుజ్జుగా చేసి హతమార్చాడు. మరొక పక్క హస్తినాపురంలో విదురుడు ధృతరాష్ట్రునితో, మహారాజా, జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది. మిమ్మల్ని ముందే హెచ్చరించాను, కానీ మీరు వినలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను వెనక్కు పిలిపించి వారి రాజ్యం వారికిచ్చి ధర్మాన్ని నిలబెట్టండి. నిండు సభలో ద్రౌపదిని అవమానించిన దుర్యోధన దుశ్శాసనాల చేత ద్రౌపదికి క్షమాపణలు చెప్పించండి అని హితం చెప్పాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడి ఆవేశానికి అంతులేదు. దుశ్శాసన కర్ణ శకునులను సమావేశపరిచి ఈ విదురుడు ఉన్నవాడు ఉండకుండా అనుక్షణం తండ్రి వెంటే ఉంటూ పాండవులను తిరిగి వెనక్కు పిలిపించి రాజ్యం ఇమ్మని బోధిస్తున్నాడు. ఇతడి మాటలు విని ఒకవేళ నిజంగానే పితృదేవులు వారిని వెనక్కు పిలిపిస్తే ఏం చెయ్యాలి అంటూ ఆందోళన పడ్డాడు. అప్పుడు కర్ణుడు, దిగులు పడకు మిత్రమా, పాండవులు ధర్మపరులు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా మహారాజు పాండవులను వెనక్కు రమ్మని కోరినా ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్లు తిరిగి రారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న శకుని దుర్యోధనుడి వైపు చూస్తూ, మేనల్లుడా, పాండవులు ధర్మపరులే కావచ్చు. ఆడిన మాట తప్పని సత్యవంతులే అయ్యుండొచ్చు. కాని కాలం ఎంత ధర్మపరుల చేతనైనా అధర్మం చేయించగలదు. అడవిలో వారు పడే కష్టాలు తిరిగి రాజ్యభోగాలపై కోరికను కలిగించవచ్చు. కాబట్టి వారు ప్రాణాలతో ఉండటం ఎప్పటికైనా మనకు ప్రమాదకరమే. ప్రస్తుతం వారు ఒంటరిగా ఉన్నారు. వారి వెంట సైన్యం లేదు, ఎటువంటి అందా లేదు. అదును చూసి సరైన సమయం వచ్చినప్పుడు వారిపై దాడి చేసి ఆ అడవిలోనే వారి కథ ముగించేస్తే శత్రుశేషం లేకుండా పోతుంది అని అన్నాడు. శకుని పథకం ప్రకారం దుర్యోధనుడు సైన్యాన్ని సిద్ధం చేసి పాండవులపై యుద్ధానికి సర్వసన్నద్ధుడయ్యాడు. అయితే ఈ విషయం తెలిసి వ్యాసుడు హస్తినాపురం చేరుకుని ధృతరాష్ట్రుడిని కలిసి, మహారాజా, నీ కుమారుడు అడవులలో ఉన్న పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తరువాత ఎటూ యుద్ధం తప్పదు. ఇప్పుడే తొందర ఎందుకు? నీ పుత్రుడిని వారించు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, ఏం చెయ్యమంటారు మహాత్మా? జూదం వల్ల అనర్థం జరిగిపోయింది. పుత్రవాత్సల్యం కారణంగా నేను నా పుత్రుడిని వదులుకోలేను అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు, ధృతరాష్ట్ర,
పుత్ర ప్రేమ ఉండవలసిందే. కాని అడవులలో ఉన్న పాండవుల మీద కూడా కొంచెం దయ చూపించు. నాకు అందరూ సమానులే, అందుకే చెబుతున్నా. మంచివారితో స్నేహం చెడ్డవారిని కూడా మంచివారిగా మారుస్తుంది. ధర్మరాజుతో స్నేహం దుర్యోధనుడిలో కూడా మార్పు తీసుకురావచ్చు అని చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు, అయ్యా, వాడు నా మాట వినడు, మీరే వాడికి చెప్పండి అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నేను కాదు, మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకుకి మంచి చెడుల విచక్షణ తెలియజేస్తాడు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా కొంతకాలానికి వ్యాసుడు చెప్పినట్టుగానే మైత్రేయ మహర్షి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని కలిశాడు. ఆ సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడు. నేను ఇప్పుడే కామ్యకవనంలో ఉన్న పాండవులను చూసి వస్తున్నాను అని చెప్పాడు మైత్రేయ మహర్షి. అది విన్న ధృతరాష్ట్రుడు, వారు క్షేమంగానే ఉన్నారా మునీంద్ర అని అడిగాడు. దానికి ఆ మహర్షి, మహారాజా, పాండవులు ధర్మబుద్ధి కలవారు, వారికి ఎంతోమంది ప్రజల దీవెనలు ఉన్నాయి, కనుక వారు క్షేమంగానే ఉన్నారు అని చెప్పి పక్కనే ఉన్న దుర్యోధనుడి వైపు చూస్తూ, కుమారా, నువ్వు నీ బుద్ధిని మార్చుకో, పాండవులతో వైరం మానుకో, అదే నీకు ఈ వంశానికి మంచిది. ఎందుకంటే పాండవులు సాధారణ మానవులు కాదు, వజ్ర శరీరులు. భీముడు, హిడింబుడు, బకాసురుడు, జరాసంధుడు వంటి రాక్షసులను చంపిన మహాబలుడు. అతన్ని జయించడం ఎవరితరం కాదు. పైగా వారికి శ్రీకృష్ణుడు, ద్రుపదుల అండ ఉంది, కాబట్టి వారితో స్నేహంగా ఉండు అని చెప్పాడు. ఆ మహర్షి మాటలు విన్న దుర్యోధనుడు ఆ మునివైపు చూస్తూ గట్టిగా అంటూ నవ్వి, నా అంతటి వాడు లేడు అన్న అహంకారంతో తన తొడలు చరుస్తూ ఆ మహర్షిని ఎగతాళి చేశాడు. దానితో ఆ మహర్షి ఆగ్రహించాడు. కోపంగా దుర్యోధనుడి వైపు చూస్తూ, ఏ తొడలు చూపించి నువ్వు నన్ను అగౌరవపరిచావో అవే తొడలను యుద్ధభూమిలో భీముడు తన గదతో మొక్కలు చేస్తాడు అని శపించాడు. మైత్రేయ మహర్షి ఇచ్చిన శాపానికి భయపడిన ధృతరాష్ట్రుడు తన పుత్రుణ్ణి క్షమించమని, ఆ శాపాన్ని వెనక్కు తీసుకోమని ఆ మునిని వేడుకున్నాడు. దానికి ఆ మహర్షి, మహారాజా, నీ కుమారుడు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం ఫలించదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత పాండవులు కామ్యకవనంలో నివసిస్తున్నారని తెలుసుకుని శ్రీకృష్ణుడు దుష్టద్యుమ్నుణ్ణి, మరికొంతమంది యాదవ రాజులని తీసుకుని పాండవులను చూడటానికి కామ్యకవనానికి బయలుదేరాడు. అలా కొంత సమయం ప్రయాణించగా వన సమీపానికి చేరుకున్నారు. అయితే సరిగ్గా అప్పుడే నీటి కోసమని విడిది గృహం నుంచి బయటకు వచ్చి నదిలో నీరు సేకరిస్తున్న అర్జునుడికి తన వైపుగా ఏవో రథాలు వస్తున్నట్టుగా శబ్దాలు వినబడ్డాయి. అయితే మైత్రేయ మహర్షి ద్వారా కౌరవులు తమపై యుద్ధానికి సిద్ధమవుతున్నారని పాండవులకు అంతకు ముందే సమాచారం అందింది. దానితో అవి కౌరవుల రథాలే అయ్యుంటాయని అనుమానపడిన అర్జునుడు అప్రమత్తుడై పక్కనే ఉన్న చెట్టుచాటుకు వెళ్లి నిలబడి తన ధనస్సును చేతిలోకి తీసుకుని ఆ రథచక్రాల చప్పుళ్లు వినిపిస్తున్న దారి మలుపు వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అయితే ఆ దారి మలుపు నుంచి మొదటిగా ఒక రథం ముందుకు వచ్చింది. అప్పుడు అర్జునుడు ఆ రథంపై ఉన్నది ఎవరా అని తన కనురెప్పలు పైకెత్తి చూడగా, అక్కడ నుదుట నెమలిపించాన్ని ధరించి రథంపై నిలబడి ముందుకు వస్తూ శ్రీకృష్ణుడు కనిపించాడు. కృష్ణుడిని చూడగానే అర్జునుడికి తను అప్పటిదాకా అరణ్యంలో అనుభవిస్తున్న బాధలన్నీ మటుమాయమయ్యాయి. అతని మనసు తేలికపడింది. వెంటనే అర్జునుడు ఆ చెట్టుచాటు నుంచి ముందుకు వచ్చి తన వైపుగా వస్తున్న రథాలకు అడ్డుగా నిలిచి శ్రీకృష్ణుడికి ప్రణామం చేశాడు. అర్జునుడిని చూసిన కృష్ణుడు కూడా సంతోషించి రథంపై నుంచి కిందకు దిగి ప్రేమతో అర్జునుడిని కౌగలించుకున్నాడు. ఆ తరువాత వెనుక రథం మీద ఉన్న అభిమన్యుడు ముందుకు వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. అప్పుడు అర్జునుడు అభిమన్యుడిని ఆశీర్వదించి అతడి భుజం పట్టుకొని పైకి లేపి వారందరినీ పాండవులు ఉంటున్న నివాసానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఒకరినొకరు పలుకరించుకున్నారు. పాండవులకు ఈ దుస్థితి సంభవించడానికి దుర్యోధనుడే కారణమని యాదవులు కౌరవులను నిందించారు. అప్పుడు ద్రౌపది కంట తడిపెడుతూ కృష్ణుడితో, గోపాల, ద్రుపదరాజు పుత్రికను, పంచ పాండవుల భార్యను అయిన నన్ను ఆ దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి సభలో అందరి ముందు అవమానించాడు. అప్పుడు కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. అతడి నవ్వే నన్ను నిత్యం దహించివేస్తోంది. ఇక దుర్యోధనుడైతే నన్ను తన తొడపై కూర్చోమని పలికాడు. ఇదంతా చూస్తూ కూడా నా భర్తలు మౌనం వహించారు. ఇక వీరి పరాక్రమాలు దేనికి అంటూ రోధించింది.
అప్పుడు కృష్ణుడు, దిగులు పడకు ద్రౌపది, అధర్మ పరులు ఎప్పటికైనా నాశనం కాక తప్పదు. యుద్ధభూమిలో అర్జునుడు వేసే బాణ పరంపరకి కౌరవులు నేలరాలుతారు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, అవును ద్రౌపది, దుర్యోధన దుశ్శాసనులను సోదరుడు భీముడు వధిస్తాడు, నేను కర్ణుణ్ణి హతమారుస్తాను, నువ్వు బాధపడకు అని ఓదార్చారు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజు వద్దకు వెళ్లి, బావా యుధిష్ఠర, జోదక్రీడ సమయంలో నేను సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను, అందువల్లే ఈ అనర్థం జరిగిపోయింది, లేదంటే నేను భీష్మ ద్రోణులతో చర్చించి ఈ జోదక్రీడ జరగకుండా అడ్డుకునేవాడిని అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు, సాల్వుడితో యుద్ధమా, అసలేం జరిగింది కృష్ణ అని అడిగాడు. శిశుపాలుని తమ్ముడే సాల్వుడు. రాజసూయ యాగ సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి సంహరించినందుకు సాల్వుడు తనపై పగబడ్డాడు. కృష్ణుడు పాండవులతో కలిసి హస్తినాపురంలో ఉన్న సమయంలో సాల్వుడు ద్వారకపై దండెత్తి ద్వారకలోని ఎన్నో వనాలను భవనాలను ధ్వంసం చేశాడు. దానితో కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడు మరియు యాదవ వీరుడైన సాంబుడు సాల్వుడితో యుద్ధానికి దిగారు. ప్రద్యుమ్నుడికి సాల్వుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడు సాల్వుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ధాటికి సాల్వుడు మూర్చపోయి పడిపోగా, అప్పుడు ప్రద్యుమ్నుడు సాల్వుడిని చంపబోతుంటే నారదుడు అడ్డుపడి, నాయన, ప్రద్యుమ్న, ఇతడి చావుని తండ్రి చేతిలో నిశ్చయించబడింది, కాబట్టి ఇతడిని వదిలిపెట్టు అని చెప్పాడు. నారదుని మాటలను గౌరవించి ప్రద్యుమ్నుడు సాల్వుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. దానితో సాల్వుడు యుద్ధం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు. అయితే ఆ తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి అక్కడ సాల్వుడు ధ్వంసం చేసిన వనాలను భవనాలను చూసి కోపించాడు. ద్వారకకు బలరాముడిని రక్షణగా ఉంచి కృష్ణుడు సాల్వుడితో యుద్ధానికి వెళ్లాడు. సాల్వుడు కూడా తన అన్నని చంపిన కృష్ణుడిని వధించాలని అంతులేని ఆవేశంతో ఊగిపోతున్నాడు. వారిద్దరి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. వివిధ రకాల అస్త్ర శస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగిస్తున్నారు. ఆ అస్త్రాలు ఒకదానితో మరొకటి ఢీకొని ఏర్పడే విస్ఫోటనాలకు భయపడి ఆ ప్రదేశమంతా ఉన్న జంతువులు పక్షులు దూరంగా పారిపోతున్నాయి. పెద్ద పెద్ద పేలుళ్లతో భూమి కంపిస్తోంది. దివ్యాస్త్రాల ప్రభావానికి ఆకాశమంతా వెలుగులు విరజిమ్ముతూ అర్ధరాత్రి కూడా పట్ట పగలులా కనబడుతోంది. సాల్వుడు వేసే ప్రతి బాణాన్ని కృష్ణుడు నిర్వీర్యం చేస్తున్నాడు. దానితో కృష్ణుడితో ఎదురుగా తలబడి గెలవలేమని భావించిన సాల్వుడు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. కాని సాల్వుడు చేసే మాయలను కూడా శ్రీకృష్ణుడు చిత్తు చిత్తు చేస్తున్నాడు. అయితే ఇంతలో ఒక సైనికుడు కంగారు కంగారుగా పరిగెత్తుకుంటూ కృష్ణుడు వద్దకు వచ్చి, ప్రభు ప్రభు, వసుదేవుల వారిని సాల్వుడు బంధించి తీసుకువెళ్లాడు, మీరే వారిని రక్షించాలి అని అన్నాడు. ఆ వార్త విని శ్రీకృష్ణుడు నిర్ఘాంతపోయాడు. ద్వారకకు బలరాముడు రక్షణగా ఉండగా సాల్వుడు పితృదేవుణ్ణి ఎలా బంధించాడు అని అనుకున్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడి కళ్లకు వసుదేవుడు సాల్వుడి రథంపై బందీగా నిలబడి ఉన్నట్టుగా ఒక దృశ్యం కనబడింది. దానితో శ్రీకృష్ణుని మనసు వికలమైపోయింది. అతడి చేతి నుంచి ధనస్సు జారి కింద పడింది. అప్పుడు కృష్ణుడు ఒక్క నిమిషం తన కంటికి కనిపిస్తున్న వాటన్నిటినీ పక్కనబెట్టి తన కనురెప్పలు మూసి జాగ్రత్తగా ఆలోచించి బలరాముడు రక్షణగా ఉండగా ద్వారకలో ఉన్న వసుదేవుణ్ణి బంధించడం అసాధ్యం అని భావించి తన కనులు తెరచి చూశాడు. ఎదురుగా సాల్వుడు కనిపించాడు. అప్పుడు అర్థమయ్యింది శ్రీకృష్ణుడికి ఇదంతా సాల్వుడు చేసిన మాయా అని. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్వుడిని సంహరించాడు. ఆ తరువాత కృష్ణుడు అభిమన్యుడు సుభద్రలను తీసుకుని ద్వారకకు, దుష్టద్యుమ్నుడు ఉప పాండవులను తీసుకుని ద్రుపద నగరానికి వెళ్లిపోయారు. పాండవులు కూడా కామ్యకవనం నుంచి బయలుదేరి ద్వైతవనానికి చేరుకున్నారు. ఆ వనంలోకి ప్రవేశించగానే ధర్మరాజు మిగిలిన సోదరులను ద్రౌపదిని చూస్తూ, ఈ వనంలో క్రూరమృగాలు రాక్షసులు సంచరిస్తున్నాయి, కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆ ప్రదేశంలో కుటీరాలు నిర్మించుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో, నాథ, ఆ దుర్యోధనుడు కపట పన్నాగంతో రాజ్యాన్ని దోచుకుని మనల్ని అడవుల పాలు చేశాడు. మహారాజు ధృతరాష్ట్రుడు కూడా తన కొడుకుని వారించలేదు. అత్యంత పరాక్రమవంతులైన నీ తమ్ముళ్ళు నీ ఆజ్ఞకు కట్టుబడి ఆయుధాన్ని పట్టలేదు. నాడు సమస్త రాజులు మీ పాదాలకు నమస్కరించినప్పుడు వారి కిరీట కాంతులతో ఎర్రబడిన మీ పాదాలు నేడు అడవిలో రాళ్లమీద నడిచి ఎర్రబడ్డాయి. అత్యంత బల సంపన్నుడైన భీమసేనుడు ఆకులు అలములు తింటూ చిక్కిపోయాడు. ధనుర్విద్యా పారంగతుడైన అర్జునుడు అడవిలోని జంతువుల మధ్య
తిరుగుతున్నాడు. ఎంతో మనోహర రూపాలతో ప్రకాశించే నకుల సహదేవుల శరీరాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. వారిని చూసి కూడా మీరు ఓర్పు వహిస్తున్నారా? ఇటువంటి దుర్దశలో కూడా శత్రువులపై కరుణ చూపడం అంత మంచిది కాదు. గొప్ప రాజు అనేవాడు శక్తిని క్షమను సమయానుకూలంగా ఉపయోగించాలి. ఎప్పుడూ క్షమిస్తూ ఉంటే సేవకులు యజమాని మాటను లెక్క చేయరు. అలాగని మరీ కర్కశంగా ఉంటే దుర్మార్గుడిగా పేరు పొందుతాడు. కాబట్టి రాజు క్షమాగుణాన్ని అలాగే ప్రతాపాన్ని సమయానుకూలంగా ప్రదర్శించాలి. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు, కాని పదే పదే తప్పులు చేస్తున్నా క్షమించడం భావ్యమా? కౌరవులు దీనిని మీ అసమర్థంగా భావిస్తారు. కాబట్టి ఇది శక్తిని చూపవలసిన సమయం అని అంది. అప్పుడు ధర్మరాజు, ద్రౌపది, నాడు రాజసభలో అందరి ముందు 12 ఏండ్ల అరణ్యవాసం, 1 ఏట అజ్ఞాతవాసం చేస్తామని మాట ఇచ్చాను. ఇప్పుడు దానిని ఎలా తప్పగలను? ఒకరు ధర్మం తప్పారని నేను కూడా ధర్మం తప్పి ప్రవర్తించడం న్యాయమా? అచంచలమైన సుఖాలకు లోబడి ఇచ్చిన మాటను నమ్ముకున్న ధర్మాన్ని విడువలేను అని అన్నాడు. అప్పుడు భీముడు, అగ్రజ, ద్రౌపది చెబుతున్నది సత్యం. కేవలం ధర్మాన్ని నమ్ముకుని అన్ని వేళలా విజయం పొందలేము. మోసాన్ని మోసంతోనే జయించాలి. ఎలాగోలా ఈ అరణ్యవాసం మనం పూర్తి చేసినా ఎవరి కంటా పడకుండా అజ్ఞాతవాసం కొనసాగించడం అసాధ్యం. మనం తెలియని వారంటూ లేరు. ప్రజలు మనల్ని తేలికగా గుర్తుపడతారు. ఆ విధంగా మన జీవితం ఈ అడవులకే పరిమితమవుతుంది. ఇక దుర్యోధనుడు అధర్మం మీద అధర్మం చేస్తూ లోకాన్ని భ్రష్టు పట్టిస్తాడు. నా మాట విని మాకు అనుమతినివ్వండి. నేను అర్జునుడు మీ వెంట ఉండగా భయమెందుకు? కనులు మూసి తెరిచేలోగా కౌరవులను హతమార్చి మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెడతాను. ఇక ఆలస్యం చెయ్యకుండా హస్తినాపురంపై దండెత్తి రాజ్యాన్ని కైవసం చేసుకుందాం. హస్తినాపుర ప్రజలు కూడా మీరే తమకు రాజు కావాలని కోరుకుంటున్నారు. అప్పుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగించండి అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, సోదరా భీమా, ఆవేశపడకుండా ఒకసారి బుద్ధి పెట్టి ఆలోచించు. ఏదైనా చిన్న కార్యమైతే తొందరపడి ముందడుగు వేసినా తప్పులేదు. కానీ కౌరవులతో యుద్ధం మహా కఠినమైన కార్యం. దానిని ఎంతో ఆలోచించి చెయ్యాలి. అప్పుడే కాలం కూడా మనకు అనుకూలిస్తుంది. ఆనాడు రాజసూయ యాగ సమయంలో మన చేతిలో ఓడిన రాజులందరూ నేడు కౌరవుల పక్షాన చేరారు. అంతేకాకుండా భూరిశ్రువుడు, శల్యుడు, భగద్దత్తుడు వంటి మహావీరులు వారికి అండగా ఉన్నారు. అన్నిటికీ మించి సహజ కవచ కొండలాలను ధరించి కర్ణుడు దుర్యోధనుడికి కవచమై ముందు నిలిచాడు. అతడు మహావీరుడు. ఇక భీష్మ ద్రోణుల గూర్చి నీకు చెప్పవలసిన అవసరమేముంది? సమస్త దేవదానవులు ఒక్కటై వచ్చినా ఎదురించగల పరాక్రమవంతులు. వారికి మనపై ఎటువంటి కోపమూ లేకపోయినా ధృతరాష్ట్రుని కొలువులో జీవిస్తున్నారు. కాబట్టి యుద్ధమంటూ వస్తే వారు కౌరవుల పక్షానే పోరాడుతారు. కాబట్టి ఇప్పుడు మనం ఆవేశపడి సాధించేదేమీ లేదు. అన్నిటికీ తగిన సమయం రావాలి అని వారికి నచ్చజెప్పాడు. అయితే సరిగ్గా అప్పుడే వేదవ్యాసుడు పాండవుల కుటీరంలోకి అడుగుపెట్టాడు. వ్యాసుడిని చూసిన పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరించారు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజు వద్దకు వెళ్లి, యుధిష్ఠరా, నీ చింతకు గల కారణం నాకు తెలుసు. దానిని పోగొట్టడం కోసమే ఇలా వచ్చాను. నీకు నేను ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశిస్తాను. నువ్వు దానిని అర్జునుడికి ఉపదేశించు. దీని ప్రభావంతో అర్జునుడు అధికంగా తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వ్యాసుడు చెప్పినట్టుగానే ధర్మరాజు ఒకనాడు అర్జునుడి వద్దకు వెళ్లి, అర్జున, భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నులు. వారిని జయించాలంటే మనకు కూడా దివ్యాస్త్ర సంపద కావాలి. ప్రస్తుతం వృత్రాసురుడు అనే రాక్షసుడికి భయపడి దేవతలందరూ వారి ఆయుధాలను ఇంద్రుడికి ఇచ్చారు. కాబట్టి నీవు దేవేంద్రుడికై తపస్సు చేసి ఆ దివ్యాస్త్రాలను సంపాదించు. ఆ తరువాత పరమశివుణ్ణి ధ్యానించి పాశుపతాస్త్రం పొందు. ఇది వ్యాసుని ఆదేశము అని చెప్పాడు. ధర్మరాజు మాటలన్నీ విన్న అర్జునుడు, అగ్రజ, మీరు ఇంతగా చెప్పవలసిన పనిలేదు. ఎంతకాలమైనా ఎన్ని అడ్డంకులు ఎదురు వచ్చినా చలించకుండా నిర్విఘ్నంగా తపస్సును పూర్తి చేసి అపార దివ్యాస్త్ర సంపద కోవిదుడినై ఆ పరమశివుని ఆశీస్సులతో విజయుడినై తిరిగి వస్తాను అని చెప్పి ధర్మరాజు అనుమతి తీసుకుని మిగిలిన సోదరులకు, ద్రౌపదికి వీడ్కోలు చెప్పి అర్జునుడు తపస్సు కోసమై బయలుదేరాడు.
రాత్రి పగళ్ళు ప్రయాణించి ఎన్నో నదులను అడవులను దాటి గడ్డకట్టే చలిని బూడిద చేసే ఎండలను తట్టుకొని చివరకు అర్జునుడు గంధమాధవ పర్వతాలను చేరుకున్నాడు. అయితే అర్జునుడు మరికొంత దూరం ప్రయాణించి ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించగా అక్కడ తనకు ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, వీరా, ఎవరివి నీవు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఇది శాంత స్వభావులైన మునులు ఋషులు తపస్సు చేసుకునే ప్రదేశము. ఆయుధాలను ధరించి నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ ఆయుధాలను త్యజించు అని అన్నాడు. కాని ఆ బ్రాహ్మణుడి మాటలకు అర్జునుడు ఏమాత్రం చలించలేదు. దానితో అతడి ధైర్యానికి మెచ్చి బ్రాహ్మణుడి రూపంలో ఉన్న దేవేంద్రుడు తన నిజరూపాన్ని ధరించి, ఇప్పుడు చెప్పు, నీకు ఏం కావాలి పుత్రా అని అడిగాడు. దానికి అర్జునుడు తనకు దివ్యాస్త్రాలను ప్రసాదించమని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, అవి నీకు తప్పక లభిస్తాయి, కాని దానికంటే ముందు నువ్వు పరమశివుని కోసం తపస్సు చెయ్యి అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత అర్జునుడు ఇంద్రుడి ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్లి పరమశివుని గూర్చి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అత్యంత కఠినంగా అతడి తపస్సు సాగుతోంది. అయితే అర్జునుడు శివుని గూర్చి తపస్సు ఆచరిస్తున్నాడని తెలుసుకున్న మోకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని చంపడానికని ఒక పంది రూపం ధరించి వేగంగా పరిగెత్తుకుంటూ అతని వైపుకు వస్తున్నాడు. అయితే అది గమనించిన అర్జునుడు వెంటనే తన గాండీవాణ్ణి చేతిలోకి తీసుకుని దానికి ఒక బాణాన్ని జోడించి ఆ రాక్షసుని మీదకు వదిలాడు. ఆ బాణం అత్యంత వేగంగా ఆ పంది మీదకు దూసుకు వెళ్ళింది. అయితే సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న పొదలచాటు నుంచి మరొక బాణం కూడా వేగంగా వచ్చి ఆ రెండు బాణాలు పంది రూపంలో ఉన్న రాక్షసునికి తగిలి ఆ పంది పక్కకు ఎగిరిపడి మాయమైపోయింది. అప్పుడు అర్జునుడు ఆ రెండవ బాణం వేసింది ఎవరా అని తన తల పక్కకు తిప్పి ఆ పొదల వైపు చూశాడు. అప్పుడు ఆ పొదల చాటు నుంచి పొడవైన దృఢమైన శరీరంతో చింతనిప్పుల్లాంటి కళ్లతో పులి చర్మాన్ని నడుముకు కట్టుకుని ధనుర్బాణాలను చేత్తో పట్టుకుని ఒక వేటగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు అతడిని చూసిన అర్జునుడు, ఎవరు నీవు? నీకు వేటలో పాటించే ధర్మాలు తెలియవా? నేను కొట్టిన పంది మీదకు నువ్వు ఎందుకు బాణం వేశావు అని అన్నాడు. అప్పుడు ఆ వేటగాడు, ఏంటి, నువ్వు కొట్టావా? ముందు నేను కొట్టాను. నా బాణం తగిలి ఆ పంది చనిపోయింది. కాని దానిని నువ్వు కొట్టావు అని చెప్పుకుంటున్నావు. సిగ్గుగాలేదు? నీకు నీ సామర్థ్యంపై అంత నమ్మకం ఉంటే వచ్చి నాతో తలబడు అని అన్నాడు. ఆ వేటగాడి మాటలకు కోపించిన అర్జునుడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా తన ధనస్సుని ఎక్కుపెట్టి అతడిపై బాణాల వర్షం కురిపించాడు. కుంపాలు కుంపాలుగా ఆకాశం నుండి అతడి మీదకు బాణాలు దూసుకు వస్తున్నాయి. కాని ఆ వేటగాడు వాటిని చూసి అనువంతైనా చలించలేదు. అయితే ఆశ్చర్యంగా అర్జునుడు వేసిన బాణాలలో ఒక్క బాణం కూడా ఆ వేటగాడి శరీరానికి తగలడం లేదు. ప్రతి బాణం అతడి దగ్గరి వరకు వెళ్లి చివరికి వాటి దిశను మార్చుకుని పక్కకు వెళ్లిపోతున్నాయి. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇతడు సాధారణ మానవుడు కాదు, నన్ను పరీక్షించడానికి వచ్చిన దేవేంద్రుడైనా కావాలి, లేదా ఆ పరమశివుడైనా అయ్యుండాలి, లేదంటే నేను వేసిన బాణాలు గురితప్పడమా? అది ఎన్నటికీ జరగదు అని అనుకున్నాడు. అయినా అర్జునుడు తన పట్టు విడవలేదు. తన గాండీవాణ్ణి పట్టుకుని దృఢంగా నిలుచున్నాడు. అయితే ఈసారి ఆ వేటగాడు తన ధనస్సుని ఎక్కుపెట్టాడు. కాని ఆ ధనస్సుకి ఎటువంటి బాణాన్ని జోడించకుండా కేవలం ఆ ధనస్సు యొక్క అల్లెతాడుని గట్టిగా లాగి వదిలాడు. అంతే, ఆ ధనస్సు నుంచి వెలువడిన గాలి తరంగాలకు అర్జునుడు 20 అడుగుల దూరం ఎగిరి ఒక చెట్టుకు గుద్దుకుని కింద పడ్డాడు. కాని వెంటనే అర్జునుడు స్పృహ తెచ్చుకుని పైకి లేచి నిలబడి పక్కన పడి ఉన్న తన గాంధీవాణ్ణి అందుకుని ఆ వేటగాడిపై దివ్యాస్త్రాలను ప్రయోగించాలనుకున్నాడు. కాని అర్జునుడి చేతిలోని గాంధీవం ఒక్కసారిగా మాయమైపోయింది. దానితో అర్జునుడు ఆ వేటగాడితో మల్లయుద్ధానికి దిగాడు. అయితే ఆ వేటగాడు కొట్టే దెబ్బలకు అర్జునుడు తాళలేక మూర్చపోయాడు. అప్పుడు ఆ వేటగాడి రూపంలో ఉన్న పరమశివుడు తన నిజరూపంతో అర్జునుడి ముందు సాక్షాత్కరించాడు. అప్పుడు అర్జునుడు కనులు తెరచి తన ముందు నిలబడిన పరమేశ్వరుని చూసి భక్తితో తన రెండు చేతులు జోడించి ప్రార్థించాడు. ఓ పరమేశ్వర, నిన్ను సామాన్యుడని భావించి నీతో యుద్ధానికి దిగాను, నా ఈ తప్పును క్షమించు అని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కాదు, పూర్వజన్మలో నరుడు అనే దేవ ఋషివి. ఇదిగో నీ గాంధీవం,
ఇంకా ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ త్రయంబక, నాకు పాశుపతము అనే అస్త్రాన్ని ప్రసాదించండి. ఈ లోకంలో బ్రహ్మశిరము, పాశుపతము ఈ రెండూ మహాశక్తివంతమైన అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అత్యవసరం. కాబట్టి నాకు వాటిని ప్రసాదించండి అని అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర ధ్యాన జప హోమ పూర్వకంగా ప్రసాదించి సంధానము, మోక్షణము, ఉపసంహార విధానాలను ఉపదేశించాడు. సంధానము అంటే రెడీ ఫార్ లాంచింగ్, మోక్షణము అంటే లాంచింగ్, ఉపసంహారము అంటే వేసిన అస్త్రాన్ని తిరిగి భూమిపైకి తీసుకురావడం. ఈనాడు మిసైల్స్ లాంచింగ్లో అనుసరిస్తున్న విధానాలు కూడా ఇవే. అయితే శివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తూ, అర్జున, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావం వలన నీవు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి శివుడు అదృశ్యమయ్యాడు. పరమశివుణ్ణి చూసినందుకు అర్జునుడు ఎంతగానో సంతోషించాడు. ఆ దేవాదిదేవుని శరీర స్పర్శతో అర్జునుడి శరీరం 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశించింది. అర్జునుడు పరమశివునితో యుద్ధం చేశాడని తెలిసిన దేవేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్విని దేవతలతో సహా అక్కడకు వచ్చి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నీ ధైర్యానికి మెచ్చి నీకు దివ్యాస్త్రాలను ప్రసాదించడానికి వచ్చాం అని చెప్పి యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వరుణుడు వరుణ పాశాలను, కుబేరుడు కుబేరాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు ఆ దేవతలను, వారు ప్రసాదించిన దివ్యాస్త్రాలను చూసి పరమానందాన్ని పొందాడు. ఇంతలో స్వర్గలోకం నుంచి ఒక రథం ఎగురుతూ అర్జునుడి ముందుకు వచ్చి ఆగింది. ఇంద్రుడు అర్జునుడిని స్వర్గలోకానికి రమ్మని ఆహ్వానించాడు. అప్పుడు అర్జునుడు ఆ రథంపై కూర్చుని స్వర్గానికి బయలుదేరాడు. ఆ తరువాత అర్జునుడు ఇంద్రుడు పంపిన రథంపై కూర్చుని ప్రయాణించి స్వర్గలోకపు ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాడు. అక్కడ పాలకంటే తెల్లటి ఛాయతో ప్రకాశిస్తున్న ఐరావతమనే ఏనుగు అతడికి ఘనస్వాగతం పలికింది. ఆ ప్రవేశద్వారం గుండా లోనికి ప్రవేశించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. స్వర్గలోకంలో సూర్య చంద్రులు లేకపోయినా స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. స్వర్గలోకంలో అడుగుపెట్టగానే అర్జునుడి ఆకలి దప్పికలు మటుమాయమయ్యాయి. శరీరానికి చెమట చుక్క పట్టడం లేదు. ఆ ప్రదేశమంతా అద్భుత సుగంధ పరిమళాలతో నిండి సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎక్కడా ఒక్క ఏడుపు శబ్దంగాని గొడవలుగాని లేవు. వినోదానికి నృత్యాలు, నాటకాలు, సంగీత ప్రదర్శనలు 24 గంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటు చూసినా ఆనందమే. ఆ తరువాత అర్జునుడు ఇంద్ర సభలోకి ప్రవేశించి దేవేంద్రుడికి నమస్కరించాడు. అప్పుడు ఇంద్రుడు, నా మాటను మన్నించి స్వర్గానికి విచ్చేసినందుకు సంతోషం పుత్ర, వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి అర్జునుడికి ఆనందం కలిగించడం కోసం ఇంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఇంద్రుని ఆదేశం మేరకు ఊర్వశి అర్జునుడి మందిరంలోకి ప్రవేశించి తన అందచందాలతో, తలుకు బెలుకులతో అతడి ముందు నాట్యం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు అర్జునుడు ఆమెను చూసి మాతృభావంతో తన రెండు చేతులు జోడించి నమస్కరించి, పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అమ్మా అని అన్నాడు. అర్జునుడి మాటలు విని నిర్ఘాంతపోయిన ఊర్వశి, అయ్యో అదేమిటి అర్జున, నేను నీ పొందుకోరి వచ్చాను, నువ్వు ఇలా మాట్లాడటం భావ్యమా? అయినా నేను నీకు తల్లిని ఎలా అవుతాను? ఇది దేవలోకం, మేము దేవవేశ్యలం, మాకు వావి వరసలు లేవు అని అంది. అప్పుడు అర్జునుడు, అమ్మా, ఇది నీకు ధర్మం కాదు. మా వంశకర్త పురూరవునికి భార్యవు నీవు, నా తండ్రి ఇంద్రుడికి సపర్యలు చేస్తుంటావు, కాబట్టి నాకు నువ్వు మాతృ సమానురాలివి అవుతావు. నువ్వు ఇలా అనుచితంగా మాట్లాడటం సరికాదు అన్నాడు. అర్జునుడి మాటలు విని కోపించిన ఊర్వశి, నేను నిన్ను కామించి వచ్చాను, కాని నువ్వు నా కోరిక తీర్చలేదు. ఆడదాని కోరిక నెరవేర్చలేని నువ్వేమి మగాడివి? భూలోకంలో నపుంసకుడిగా ఆడవారి మధ్య సంచరించెదవుగాక అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఊర్వశి శాపం గూర్చి తెలుసుకున్న దేవేంద్రుడు అక్కడికి వచ్చి అర్జునుడి వైపు చూస్తూ, కుమార, నీవంటి ధైర్యవంతుణ్ణి నేను ఏ కాలంలోనూ చూడలేదు. సాక్షాత్తు స్వర్గలోకపు అప్సరసే నిన్ను కోరి దిగివచ్చినా తిరస్కరించి మాతృభావంతో మొక్కిన నీ సంస్కారం సాటిరానిది. నీవు ధర్మబుద్ధి గలవాడివి, జితేంద్రియుడవు, బాధపడకు. ఊర్వశి శాపం ఫలించక మానదు. కానీ
అది నీకు అజ్ఞాతవాస సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరికీ తెలియకుండా పేడి రూపంలో ఉండవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పి అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలను ప్రసాదించాడు. ఇలా అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఒకసారి రోమసుడు అనే మహాముని ఇంద్రుడి వద్దకు వచ్చి ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చున్న అర్జునుణ్ణి చూసి ఎవరితడు అని అడిగాడు ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడు, మహాశయ, ఇతడు నా కుమారుడు అర్జునుడు. పరమశివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. లోక వినాశకులైన నివాత కవచులు అనే రాక్షసులను సంహరిస్తాడు. మీరు భూలోకానికి వెళ్లి ధర్మరాజుకి అర్జునుడు నా వద్దే క్షేమంగా ఉన్నాడని తెలియజేయండి అని చెప్పాడు. ఇంద్రుడి ఆదేశం మేరకు రోమసుడు ధర్మరాజు వద్దకు బయలుదేరాడు. ఇటు కామ్యకవనంలో ఉన్న ధర్మరాజు ఇంతకాలమైనా అర్జునుడు ఇంకా తిరిగి రాలేదేంటి అని అతని రాకకై ఎదురుచూస్తున్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అగ్రజ, మీరే కదా అర్జునుడిని తపస్సుకి పంపినది. ఇప్పుడు మన జీవితాలన్నీ అర్జునుడి మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుడిని పంపి అర్జునుడిని తీసుకుని రమ్మని చెప్పండి అని అన్నాడు. ఇంతలో బృహదస్వుడు అనే మహాముని అక్కడకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఆ మహర్షికి తగిన రీతిలో అతిథి సత్కారాలు చేసి కౌరవుల వల్ల తాము పడుతున్న బాధల గురించి చెప్పుకుంటూ, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకుని మాలాగా అడవులలో బాధలు అనుభవించిన రాజులు మరెవరైనా ఉన్నారా? ఉంటే వారి గురించి తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవులలో జీవిస్తున్నా నీకు తోడుగా నీ సోదరులు, భార్య, అనుచరులు నీవెంటే ఉన్నారు. కాని పూర్వం నలుడు అనే మహారాజు నీలాగే జూదంలో సమస్త రాజ్యాన్ని కోల్పోయి భార్యా సమేతుడై ఒంటరిగా అడవులకు వెళ్ళాడు అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, మహాత్మా, ఆ నలుని కథ వివరించండి అని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పసాగాడు. నిషద దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. అతడు తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించాడు. ప్రజారంజకంగా రాజ్య పరిపాలన గావిస్తున్నాడు. కాని అతనికి జూదమంటే అమితమైన ప్రీతి. మరోవైపు విదర్భ రాజ్యాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు సంతానం లేదు. అయితే ధమనుడు అనే మహర్షి వర ప్రభావం వలన భీముడికి దమయంతి అనే కూతురు జన్మించింది. ఆమె అత్యంత సౌందర్యవతి, గుణవతి. దమయంతి నలుడి యొక్క శౌర్య పరాక్రమాలు, గుణగణాల గూర్చి విని అతనిపై అంతులేని ప్రేమను పెంచుకుంది. నలుడు కూడా దమయంతి యొక్క అందచందాలు, సద్గుణాల గూర్చి విని ఆమెను ప్రేమించాడు. అయితే ఒకనాడు నలుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడిన నలుడు ఆ గుంపులో నుంచి ఒక హంసను తన చేతులతో పట్టుకున్నాడు. అయితే మిగిలిన హంసలు తమ తోటి హంసను విడిచిపెట్టి పోలేక అక్కడే ఆకాశంలో తిరుగుతున్నాయి. కాని ఆశ్చర్యకరంగా నలుడి చేతిలోని ఆ హంస మానవ భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. ఓ మహారాజా, నీవు నీ మనసులో దమయంతి అనే రాజకుమారిని ప్రేమిస్తున్నావు. నువ్వు నన్ను విడిచిపెడితే నేను ఆమె వద్దకు వెళ్లి నీ గురించి, నీ గుణగణాల గూర్చి, అందచందాల గూర్చి వివరించి నీమీద ఆమెకు ప్రేమ కలిగేటట్టు చేస్తాను అని పలికింది. ఆ హంస మాటలకు సంతోషించిన నలుడు దానిని విడిచిపెట్టాడు. అన్నమాట ప్రకారం ఆ హంస ఎగురుకుంటూ విదర్భదేశం చేరుకుంది. అక్కడ దమయంతి తన అంతఃపురంలో చెలికత్తెలతో కలిసి విహరిస్తూ ఉండగా ఈ హంస తన గుంపుతో సహా ఆమె ముందుకు వెళ్లి తిరగాడసాగింది. ఆ హంసలను చూసి ముచ్చటపడిన దమయంతి తన చెలికత్తెలతో కలిసి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. విధివశాత్తు నలుడు పట్టుకున్న హంసనే దమయంతి కూడా పట్టుకుంది. అప్పుడు ఆ హంస ఆమె వైపు చూస్తూ, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుంచి వస్తున్నాను. నలుడు అందగాడు, సద్గుణవంతుడు, నీకు తగినవాడు. నీవు నలునికి భార్యవు అయితేగాని నీ జీవితానికి అర్థం ఉండదు అని పలికింది. దానికి దమయంతి ఎంతో సంతోషించింది. ఓ హంస, నువ్వు నలుని గూర్చి నాకు ఎలా చెప్పావో అలాగే నా గూర్చి కూడా నలునికి చెప్పవా అని అడిగింది. అలాగే అని ఆ హంస నిషద దేశానికి వెళ్లి దమయంతి గూర్చి నలునికి చెప్పింది. నల దమయంతులు ఇద్దరూ ఒకరినొకరు తలచుకుంటూ కాలం గడుపుతున్నారు.
అయితే ఈ విషయం చెలికత్తెల ద్వారా దమయంతి తండ్రైన భీమరాజుకు తెలిసింది. వెంటనే నలా దమయంతులిద్దరికీ వివాహం జరిపించడం కోసం స్వయంవరం ఏర్పాటు చేసి రాజులందరికీ ఆహ్వానం పలికాడు. దమయంతిని వివాహం చేసుకోవడం కోసం ప్రపంచ నలుదిక్కుల నుంచి ఎంతోమంది రాకుమారులు మహారాజులు స్వయంవరానికి బయలుదేరారు. నలుడు కూడా తన రథంపై విదర్భకు ప్రయాణమయ్యాడు. అయితే ఈ విషయం స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి తెలిసి ఇంద్రుడు కూడా దిక్పాలకులతో కలిసి దమయంతి స్వయంవరానికి బయలుదేరాడు. అయితే దారి మధ్యలో వారికి నలుడు ఎదురుపడ్డాడు. అప్పుడు ఇంద్రుడు నలునితో, నిషదరాజా, నీవు మాకు దూతగా ఒక పని చెయ్యాలి అని అన్నారు. దానికి నలుడు, సరే అలాగే చేస్తాను, కాని ఇంతకీ మీరెవరు, నేను మీకేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నేను స్వర్గలోకాధిపతి దేవేంద్రుడను, వీరు దిక్పాలకులు, మేము దమయంతి స్వయంవరానికి వెళుతున్నాము, నువ్వు మాకంటే ముందు రాకుమారి వద్దకు వెళ్లి మా గూర్చి గొప్పగా చెప్పి మాలో ఒకరిని ఆమె వివాహం చేసుకునేటట్టుగా చెయ్యాలి అని చెప్పారు. అది విన్న నలుడు, దేవేంద్ర, మీకు ఇది ధర్మమా? నేను కూడా అదే స్వయంవరానికి వెళుతున్నాను, నా చేత ఇటువంటి కార్యం చేయించడం ఎంతవరకు సమంజసం అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, నిషదరాజా, మీరు మేము అడిగిన పని చేస్తానని మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పడం సరికాదు, ఇది దేవకార్యం, నీ వల్ల అవుతుంది, రాకుమారి భవనంలోకి ఎలా వెళ్లాలి అని చింతించాల్సిన పనీ లేదు, మా మహిమ వలన నీవు ఎవరికంటా పడకుండా ఆమె అంతఃపురంలోకి ప్రవేశించగలవు అని చెప్పారు. దానితో వేరే మార్గం లేక నలుడు ఇంద్రుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం నలుడు ఎవరికంటా పడకుండా రాకుమారి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమె మందిరానికి చేరుకున్నాడు. అక్కడ చెలికత్తెలు అలంకరిస్తుండగా చంద్రబింబంలాంటి ముఖంతో, పాలకంటే తెల్లటి చర్మంతో, పువ్వు కంటే సుకుమారమైన శరీరంతో చూడటానికి దేవకన్యను తలపిస్తున్న ఆమె రూపాన్ని చూసి నలుడు ముగ్ధుడయ్యాడు. హంస చెప్పిన దానికంటే దమయంతి ఎన్నో రెట్లు అందంగా ఉందని భావించాడు. అయితే తన మందిరంలోకి ప్రవేశించిన నలుడిని చూసిన దమయంతి ఆశ్చర్యపోయింది. అతని వైపు చూస్తూ, ఎవరు నువ్వు, ఈ అంతఃపురంలోకి ఎలా ప్రవేశించావు అని అడిగింది. దానికి నలుడు, దమయంతి, నేను నిషద దేశాధిపతి నలుడిని, దేవదూతగా ఇక్కడకు వచ్చాను, ఇంద్రుడు దిక్పాలకులు నన్ను నీ వద్దకు పంపారు, స్వయంవరంలో వారిలో ఒకరిని నీవు నీ భర్తగా వరించాలి అని చెప్పమన్నారు అని అన్నాడు. అయితే దమయంతి అంతకుముందే నలుని గూర్చి విన్నది, ఇప్పుడు కనులారా అతని అందచందాలను చూస్తోంది. కాని నలుడి మాటలు ఆమె మనసుకు కష్టం కలిగించాయి. వెంటనే అతనితో, మహారాజా, నేను మానవకాంతను, వారు దేవతలు, వారిని పూజించవలసిన నేను వారిని ఎలా వివాహం చేసుకోగలను, ఇది ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు మీగూర్చే ఆలోచిస్తూ మిమ్మల్నే నా భర్తగా తలుచుకుని జీవిస్తున్నాను, నా తండ్రిగారు తమరిని ఇక్కడకు రప్పించడం కోసమే ఈ స్వయంవరాన్ని ప్రకటించారు, కాబట్టి మీరే నాకు భర్త, నన్ను భార్యగా స్వీకరించండి, ఒకవేళ అలా జరగకపోతే బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటానే గాని వేరొకరిని నా భర్తగా స్వీకరించను అని అంది. దానికి నలుడు, ఇదేమిటి దమయంతి, దేవతలు జనన మరణాలకు అతీతులు, సర్వసంపదలు కలిగినవారు, అలాంటిది వారిని కాదని, అతి సాధారణ మానవుడునైనా నన్ను వరించడం ఏమీ కోరిక అన్నాడు. ఆ మాటలు విని దుఃఖించిన దమయంతి, మహారాజా, దీనికి నేను ఒక ఉపాయం చెబుతాను, సభలో అందరి ముందర నేను దేవతలను ప్రార్థించి వారి సమక్షంలోనే మిమ్మల్ని వివాహమాడతాను, అప్పుడు మీకు దేవతల కార్యం నెరవేర్చలేదు అన్న దోషం ఉండదు అని అంది. దమయంతి మాటలన్నీ విన్న నలుడు అక్కడి నుంచి దేవతల దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా వారితో చెప్పాడు. అయితే నలుడి మాటలు విని కోపించిన దేవతలు, మమ్మల్ని కాదని ఆమె నిన్ను ఎలా వివాహం చేసుకుంటుందో అదే చూస్తాం అని చెప్పి వారందరూ కూడా నలుడి రూపాన్ని ధరించి స్వయంవర సభలోకి అడుగుపెట్టారు. స్వయంవర మంటపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించేసరికి అది చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా అప్పుడే చేతిలో వరమాలతో స్వయంవర సభలోకి ప్రవేశించిన దమయంతి అక్కడ నలుడి రూపంలో ఉన్న ఐదుగురు వ్యక్తులను చూసి నిశ్చేష్టురాలయ్యింది. ప్రజలందరూ రాకుమారి ఇప్పుడు ఎవరి మెడలో వరమాల వేస్తుందా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు దమయంతి తన కనులు మూసుకుని రెండు చేతులు జోడించి, ఓ దేవతలారా, నాకు నలుని గుర్తించడంలో సహకరించండి, మీ నిజరూపాలతో కనిపించండి అని ప్రార్థించింది. అప్పుడు దేవతలు ఆమెను కరుణించి వారి నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు.
అప్పుడు దమయంతి నలుని గుర్తుపట్టి అతని మెడలో పూలమాల వేసి తను చెప్పినట్టుగానే దేవతలందరి సమక్షంలో ప్రజలందరూ చూస్తుండగా నలుడిని తన భర్తగా స్వీకరించింది. ఆ తరువాత నల దమయంతులు ఇద్దరికీ అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు వారికి ఎన్నో వరాలను అనుగ్రహించారు. వివాహం పూర్తయిన తరువాత స్వయంవరానికి వచ్చిన రాజులందరూ తిరిగి వారి వారి రాజ్యాలకు ప్రయాణమయ్యారు. అలా ఇంద్రుడు దిక్పాలకులతో కలిసి తిరిగి స్వర్గానికి వెళుతుండగా దారి మధ్యలో వారికి కలిపురుషుడు కనిపించాడు. కలి గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే అతడు ఓ రాక్షసుడు. కాని అందరి రాక్షసుల్లా అతడు ఎదురు వచ్చి పోరాడాడు. మనలోని చెడు లక్షణాలనే తన ఆయుధంగా మార్చుకొని మనల్ని నాశనం చేస్తాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వినాశనమే. అయితే ఇంద్రుడు కలిని చూస్తూ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. దానికి కలి, భూలోకంలో దమయంతి స్వయం జరుగుతోంది కదా, అక్కడికి వెళుతున్నాను అని సమాధానమిచ్చాడు. అది విన్న దిక్పాలకులంతా ఒక్కసారిగా నవ్వి దమయంతి స్వయంవరం ఎప్పుడో జరిగిపోయింది, ఆమె నలమహారాజుని వరించి వివాహం చేసుకుంది అని చెప్పారు. అది విని కలి కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా నలుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేసి నల దమయంతులకు వియోగం కల్పించాలని నిశ్చయించుకున్నాడు. కాని నలుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు అయినందువలన కలికి చాలా కాలం పాటు అతన్ని శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కాలేదు. దానితో కలి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేశాడు. ఆ చిన్ని అపరాధాన్ని అవకాశంగా మార్చుకున్న కలిపురుషుడు నలుడి శరీరంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత నలుని శత్రురాజు అయిన పుష్కరుని వద్దకు వెళ్లి, నలునికి ద్యూతవ్యసనం ఉంది, అతడిని జోదంలో ఓడించి అతని రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు అని చెప్పి పుష్కరుడిని నలుని మీదకు ఉసిగొల్పాడు. కలిపురుషుడి మాటలకు ప్రభావితుడైన పుష్కరుడు నలుడిని జోదానికి ఆహ్వానించడానికి నిషధ రాజ్యానికి బయలుదేరాడు. అయితే కలిపురుషుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి అతని వెంటే వెళ్లాడు. పుష్కరుడు నిషధ రాజ్యం చేరుకుని నలుడిని జోదానికి ఆహ్వానించాడు. అయితే తోటి రాజు జోదానికి ఆహ్వానిస్తే నిరాకరించడం భావ్యం కాదని భావించిన నలుడు జోదం ఆడటానికి ఒప్పుకున్నాడు. ఆట మొదలయ్యింది. కలి ప్రభావం వలన నలుడు ఒక్కొక్కటిగా తన సర్వ సంపదలను పోగొట్టుకుంటున్నాడు. అయితే అయినా ఆట మాత్రం మానడం లేదు. ఇది చూసి దమయంతి దుఃఖించింది. ఓడే కొద్దీ పోగొట్టుకున్నది గెలవాలనే మత్సరం పెరుగుతుంది. కాబట్టి ఇక ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎంత చెప్పినా ఫలితం ఉండదు అనుకుని మౌనం వహించింది. అన్ని ఆటలలో పుష్కరుడు గెలుస్తున్నాడు, నలుడు ఓడుతున్నాడు. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించిన దమయంతి సారథిని పిలిచి తన కొడుకు ఇంద్రసేనుడిని, కుమార్తె ఇంద్రసేనను విదర్భలో ఉన్న తన తండ్రి వద్దకు పంపింది. నలుడు జోదంలో తన సమస్త రాజ్యాన్ని, సకల సంపదలను కోల్పోయాడు. తన భార్యతో సహా రాజ్యాన్ని విడిచి నగర వెలుపలకు వెళ్లిపోయాడు. నగరం బయటే 3 రోజులున్నా కలి ప్రభావం వల్ల నలుని చూడటానికి ఎవరూ రాలేదు. 3 రోజుల నుంచి ఏమీ తినకపోవడం వలన ఒక పక్కనుంచి ఆకలి కలచివేస్తోంది. ఇంతలో నలుడికి ఒక పక్షుల గుంపు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. వెంటనే వాటిని పట్టి తినాలని భావించి నలుడు తన వంటిమీద ఉన్న వస్త్రం తీసి వాటిమీదకు విసిరాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పక్షులు ఆ వస్త్రాలతో సహా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి. అది చూసి నలుడు, అయ్యో ఇదేమీ దురదృష్టం, పక్షి కోసం వస్త్రం విసిరితే ఆ వస్త్రం కూడా పోయింది అని బాధపడ్డాడు. తన భార్య దమయంతి చీర కొంగును తనపై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితి చూసి నలుడు దమయంతితో, దమయంతి, ఇప్పుడు మన ముందు 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భకు వెళ్లేదారి, ఇది దక్షిణ దేశాలకు వెళ్లేదారి, ఇది కోసల దేశానికి వెళ్లేదారి, ఇది ఉజ్జయినికి వెళ్లేదారి. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు, ఎందుకంటే నువ్వు నాతో అడవులకు వచ్చి కష్టాలు పడడం నాకు ఇష్టంలేదు. నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్లి సుఖంగా ఉండు అని అన్నాడు. అప్పుడు దమయంతి, నాథా, మీరు మాత్రం అడవులకు వెళ్లడం దేనికి, మనమిద్దరం మా తండ్రిగారి రాజ్యానికి వెళ్లి అక్కడ సుఖంగా ఉందాం అని అంది. దానికి నలుడు, కాని దమయంతి, నలమహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని ఇప్పుడు రాజ్యభ్రష్టుడిగా అక్కడకు ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాలకన్నా పెద్ద రోగం దుఃఖం. దానికి పరమ ఔషధం భార్య చెంతనుండటం. నీ పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖంగానే ఉంటాయి అని అన్నాడు. దానికి దమయంతి,
నిజమే ధర్మరాజా, అందుకనే నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండేటట్టు అనుగ్రహించండి అని వేడుకుంది. ఎంత చెప్పినా దమయంతి వినకపోయేసరికి నలుడు దానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు నలుడు ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా దమయంతి అతడి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది. అప్పుడు నలుడు దమయంతి వైపు చూస్తూ తన మనసులో, అయ్యో, రాజభవనంలో పట్టుపరుపుల మీద నిద్రించే ఈ సుకుమారి నేడు నా కారణంగా ఈ కారడవిలో అష్ట కష్టాలు పడుతోంది. తన పుట్టింటికి వెళ్లమని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నేను ఉండబట్టే కదా ఈమెకు ఇన్ని కష్టాలు. అసలు నేనే లేకపోతే ఈమె తన తండ్రి దగ్గరకు వెళ్లి సుఖంగా ఉంటుంది అని అనుకున్నాడు. కాని భార్యను విడిచి వెళ్లడానికి అతనికి కాళ్ళు ఆడలేదు. ఎంతోసేపు ఆలోచించాడు. ఆలోచనల సుడిగుండంలో అతడి మనసు ఊగిసలాడింది. కాని చివరకు భార్యను విడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతని తొడపై పెట్టుకున్న దమయంతి తలను మెల్లగా నేలపై పెట్టి ఆమె చీరను కొద్దిగా చించి తనపై వస్త్రంగా కప్పుకొని ఆమెను విడిచి అక్కడి నుండి నలుడు వెళ్లిపోయాడు. ఆ తరువాత కొంతసేపటికి మెలకువ వచ్చి నిద్రలేచి చూసిన దమయంతికి నలుడు అక్కడ కనిపించలేదు. దానితో ఆమెకు దుఃఖం ఆగలేదు. భర్తనే మనసులో ధ్యానిస్తూ అతడిని వెతుక్కుంటూ అడవిలో తిరగసాగింది. అలా ఒంటరిగా అడవిలో నడుస్తున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ కొండ చిలువ పట్టు నుంచి విడిపించుకోలేక కాపాడండి కాపాడండి అని గట్టిగా అరిచింది. అయితే ఆ అరుపులు విని అటువైపుగా వెళుతున్న ఒక వేటగాడు అక్కడకు వచ్చి చూశాడు. అక్కడ కొండ చిలువ చుట్టుకొని ఉండగా నేల మీద పడి ఉన్న దమయంతిని చూసి వెంటనే తన చేతిలోని గొడ్డలితో ఆ కొండ చిలువను రెండుగా నరికి దమయంతిని రక్షించాడు. తరువాత ఆమె వైపు చూస్తూ ఆ వేటగాడు, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఎందుకలా తిరుగుతున్నావు అని అడిగాడు. కల్లా కపటం తెలియని దమయంతి అతడికి జరిగిన విషయమంతా చెప్పింది. అది విని ఆమె ఒంటరిదని తెలుసుకున్న ఆ వేటగాడు కామంతో ఆమెను తాకడానికి ప్రయత్నించాడు. వెంటనే దమయంతి అతడిని భస్మమైపోవుగాక అని శపించింది. ఆమె శాప ప్రభావం వలన ఆ వేటగాడు కాలి బూడిదయ్యాడు. ఆ తరువాత విడిన కురులతో మాసిపోయిన బట్టలతో దుమ్ము పట్టిన శరీరంతో దారి తెన్ను తెలియక పిచ్చిదానిలా నలుడిని వెతుకుతూ అడవిలో తిరుగుతున్న దమయంతికి అటువైపుగా వెలుతూ ఒక బాటసారుల గుంపు కనిపించింది. అందులో కొంతమంది జనులు ఆమెను చూసి పిచ్చిదని అపహాస్యం చేశారు. మరికొందరు ఆమెకు నమస్కరించారు. కాని ఆ బృందంలోని ఒక వ్యాపారి మటుకు దమయంతి గూర్చి వివరాలు సేకరించి ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, మేము ఈ అడవిలో నలుడిని చూడలేదు. కానీ మేము చేది దేశానికి వెళ్తున్నాము. ఒకవేళ మీరు మాతో రావాలనుకుంటే రావచ్చు అని అన్నాడు. దానికి దమయంతి ఒప్పుకొని వారి వెంట చేది దేశానికి బయలుదేరింది. అయితే వారందరూ ఆ అడవిలో ప్రయాణిస్తూ ఒకరోజు రాత్రి ఒక చెట్టు క్రింద నిద్రపోగా ఆ అడవిలోని ఒక ఏనుగుల గుంపు వారిని తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఏనుగుల పాదాల క్రింద పడి ఆ గుంపులోని అనేక మంది మరణించారు. అది చూసి దమయంతి దుఃఖించింది. అయ్యో, దురదృష్టవంతురాలిని, ఆ ఏనుగులు నన్ను చంపినా బాగుండేది అంటూ ఏడవసాగింది. అప్పుడు ఆ గుంపులో చావగా మిగిలి ఉన్న కొంతమంది బ్రాహ్మణులు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఆమెను తమ వెంట తీసుకువెళ్లారు. అలా ఆ బ్రాహ్మణులతో ప్రయాణించి దమయంతి చేది దేశపు రాజధాని అయిన సుబాహుపురానికి చేరుకుంది. ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఒంటరిగా ఆ నగర వీధులలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసింది. తన దాసిని పంపి ఆమెను తన అంతఃపురానికి పిలిపించింది. అలా దాసి వెంట అంతఃపురానికి చేరుకున్న దమయంతి మహారాణి ముందుకు వెళ్లి నిలబడింది. అప్పుడు రాజమాత దమయంతి వైపు చూస్తూ, తల్లి, ఎవరు నీవు? చూస్తుంటే ముఖంలో రాచకల ఉట్టిపడుతోంది. కాని ఈ విధంగా ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు అని అడిగింది. దానికి దమయంతి, అమ్మా, నా భర్త జోదంలో రాజ్యాన్ని సంపదని కోల్పోయి నన్ను ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆయనను వెతుకుతూ ఈ రాజ్యానికి వచ్చాను అని చెప్పింది. అప్పుడు రాజమాత, తల్లి, ఇక నుంచి నువ్వు నా దగ్గరే సైరంధ్రిగా ఉండు. నీకు ఏ లోటూ లేకుండా నేను చూస్తాను. నీ భర్త ఎక్కడున్నాడో వెతికిస్తాను అని చెప్పింది. దానికి దమయంతి, అలాగే ఉంటాను మహారాణి, కాని నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, ఎవరి కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను. దీనికి ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పింది. దానికి రాజమాత అంగీకరించి దమయంతిని తన కుమార్తె సునంద వద్దకు పంపింది. అప్పటినుంచి దమయంతి అక్కడే నివసించసాగింది. మరోపక్క దమయంతిని వదిలి వెళ్లిన నలుడు భార్యనే మనసులో తలుచుకుంటూ అడవిలో ప్రయాణిస్తున్నాడు.
అయితే ఒకనాడు ఆ అడవికి కార్చిచ్చు అంటుకొని అది ఒక మహాజ్వాలలా మారి ఆ అడవి మొత్తాన్ని దహించివేసింది. అయితే అప్పుడు నలుడికి ఆ మంటల మధ్య నుంచి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగా కొన్ని ఆర్తనాదాలు వినిపించాయి. ఆ అరుపులు విని నలుడు ఆ శబ్దం వస్తున్న దిశగా వెళ్లి చూశాడు. అక్కడ అతనికి ఒక సర్పం మంటలలో చిక్కుకొని బయటకు రాలేని స్థితిలో కనిపించింది. అప్పుడు నలుడు వెంటనే ఆ మంటలపై నుంచి దూకి ఆ పాము దగ్గరకు చేరుకుని దానిని చేత్తో పట్టుకొని బయటకు తీసుకువచ్చి రక్షించాడు. అయితే నలుడు ఆ పాముని చేత్తో పట్టుకుని బయటకు తీసుకువస్తుండగా అది అతని చేతిపై కాటువేసింది. ఆ పాము కాటు వలన నలుడి శరీరం వికృతంగా మారి అతడు ఒక కురూపిగా మారిపోయాడు. అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న నాగకుమారుడు తన నిజరూపాన్ని ధరించి, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను మిమ్మల్ని కాటువేశానని బాధపడకండి. మీకు మంచి చెయ్యడం కోసమే ఇలా చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరు. అంతేకాకుండా ఈ అడవిలోని ఏ విషసర్పం కాటువేసినా మీకు బాధ కలుగదు. మీ భార్య మీకు దక్కుతుంది, మీ రాజ్యం తిరిగి మీ వశమవుతుంది, మీకు అన్నిటిలో విజయం కలుగుతుంది. మీకు ఎప్పుడు మీ నిజరూపం కావాలన్నా మనసులో నన్ను స్మరించండి. అప్పుడు మీ వద్దకు ఒక వస్త్రం వస్తుంది. దానిని కప్పుకోగానే మీరు మీ నిజరూపంలోకి మారుతారు. ఇక్కడకు దగ్గరలో ఋతుపర్ణుని రాజ్యం ఉంది. మీరు ఆ రాజ్యానికి వెళ్లి బాహుకుడు అన్న పేరుతో అతని కొలువులో రథసారథిగా చేరి మీకు తెలిసిన అశ్వహృదయ విద్యను అతనికి నేర్పి అతని వద్ద నుంచి అక్షయహృదయ విద్యను గ్రహించండి అని చెప్పి కర్కోటకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ అశ్వహృదయము అంటే గుర్రాలను అదుపు చేసే విద్య. ఈ విద్య ద్వారా గుర్రాల యొక్క సామర్థ్యాన్ని వేగాన్ని పెంచవచ్చు. నలుడు ఈ విద్యలో ప్రావీణ్యుడు. అందువల్ల అతడు ప్రపంచంలోనే అందరికంటే వేగంగా రథాన్ని నడుపగలడు. ఇక అక్షహృదయము అంటే గణిత శాస్త్ర రహస్యాలు. ఆ తరువాత నలుడు కర్కోటకుడు చెప్పినట్టుగా ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్లి అక్కడ రథసారథిగా చేరాడు. అంతేకాకుండా జీవలుడు అనే వంటవాడిని సహాయకుడిగా చేసుకుని వంటశాలలో రుచికరమైన వంటలు చేస్తూ అందరికీ తృప్తి కలిగిస్తున్నాడు. కానీ నలుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనసులో తన భార్య ధమయంతినే తలచుకుంటూ దుఃఖిస్తున్నాడు. ఇలా నల ధమయంతులు ఇద్దరూ వేరువేరు రాజ్యాలలో వేరువేరు మనుషుల మధ్య వేరువేరు పరిస్థితులలో జీవిస్తూ ఒకరిని ఒకరు తలచుకుంటూ సమయాన్ని వెళ్లబుచ్చుతున్నారు. అయితే ఒకసారి నలుడు వంటశాలలో కూర్చొని ధమయంతినే తలచుకుంటూ దుఃఖిస్తూ ఉండగా నలుడి మాటలను అతడి సహాయకుడైన జీవలుడు విని తన మనసులో, ఏంటి ఈ వికృత రూపిడికి గోనివాడికి ప్రియురాలా, వింతగా ఉందే, ఇతడే ఇంత కురీపి అయితే వీడి భార్య ఇంకెంత కురీపి అయ్యుంటుందో అనుకుంటూ నలుడి వద్దకు వెళ్లి విషయం అడిగాడు. అప్పుడు నలుడు జీవలుడితో, అయ్యో, నాకు ఒక ప్రేయసి కూడానా, నిన్న గుర్రాలకు మేత వేస్తున్నప్పుడు ఒక సైనికుడు తన భార్యను పోగొట్టుకుని ఎంత వెతికినా దొరకక దుఃఖిస్తుంటే అది చూసి నేను కూడా వాడిలా మాట్లాడుతున్నాను అంతే అని చెప్పి అతడిని నమ్మించాడు. అయితే మరోవైపు నలుడు జోధంలో తన సమస్త సంపదను కోల్పోయి భార్యను తీసుకుని అడవులకు వెళ్లాడని గూఢచారుల ద్వారా తెలుసుకున్న దమయంతి తండ్రి భీమరాజు ఎంతో దుఃఖించి వెంటనే తన రాజ్య మంత్రులను సహాయకులను సమావేశపరిచి తన కూతురు అల్లుడు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని వారిని ఆదేశించి అలా తీసుకువచ్చిన వారికి ఎన్నో బహుమతులను కానుకలను ప్రకటించాడు. వారిని వెతకడం కోసం తన సైన్యాన్ని నలుదిక్కులకు పంపించాడు. అలా వెళ్లిన సైన్యంలోని ఒక విప్రుడు ఛేది దేశానికి చేరుకున్నాడు. అక్కడ రాజభవనంలో శైరంధ్రి వృత్తిలో ఉన్న దమయంతిని చూశాడు. ఆమె నుదుటి మీద ఉన్న పుట్టుమచ్చ ద్వారా ఆవిడే తన మహారాజు పుత్రిక దమయంతి అని నిశ్చయించుకున్నాడు. దానితో వెంటనే ఆ విప్రుడు దమయంతి వద్దకు వెళ్లి, అమ్మా, నేను నీ తండ్రి భీమరాజు వద్ద నుండి వస్తున్నాను. నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు, అనుక్షణం మిమ్మల్నే తలచుకుంటున్నారు. నేను నీ సోదరుడికి మిత్రుడిని, నా పేరు సుదేవుడు అని చెప్పాడు. అది విని దమయంతికి దుఃఖం పొర్లుకు వచ్చింది. దమయంతి దుఃఖించడం చూసిన రాజమాత సుదేవుడి వద్దకు వెళ్లి, విప్రువర్య, అసలు ఈమె ఎవరు, ఈ విధంగా ఎందుకు ఉంది అని అడిగింది. దానికి ఆ విప్రుడు, అమ్మా, ఈమె విదర్భ రాజకుమార్తె, నలమహారాజు భార్య, పేరు దమయంతి. విధివశాత్తు ఈమె భర్త రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. ఈమె తండ్రి వీరిని వెతకడానికి మమ్మల్ని పంపించారు
అని చెప్పాడు. అది విన్న రాజమాత దమయంతిని కౌగలించుకుని, దమయంతి, నీవు నాకు పుత్రిక సమానురాలివి. నేను నీ తల్లి దుశార్న అక్కా చెల్లిళ్ళము. నీ తల్లి విదర్భ దేశాధీశుని వివాహమాడింది. నేను వీరబాహుని వివాహం చేసుకున్నాను అని చెప్పింది. అది విని సభలోని వారందరూ సంతోషించారు. ఆ తరువాత దమయంతి తన పుట్టినింటికి ప్రయాణమై వెళ్లి తన తల్లిదండ్రులను కలుసుకుంది. రాజభవనంలో ఉన్న మనసులో మాత్రం భర్తనే తలచుకుంటూ బాధపడుతోంది దమయంతి. అయితే ఒకనాడు దమయంతి తన తండ్రి వద్దకు వెళ్లి కన్నీరు కారుస్తూ, తండ్రి, తక్షణం నా భర్తను వెతికించి తీసుకురండి. ఆయన లేకుండా నేను జీవించి ఉండడం వృధా అని చెప్పింది. దానితో వెంటనే భీముడు నలుని వెతకమని తన సహాయకులను ఆదేశించాడు. అప్పుడు దమయంతి వారి వద్దకు వెళ్లి, అయ్యలారా, నా భర్త ఒకప్పుడు చక్రవర్తి, కానీ ప్రస్తుతం వారు దైన్య స్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వారు మారువేషంలో ఉంటారు. మీరు వెళ్లిన రాజ్యాలలో ఈ విధంగా ప్రకటించండి, ఓ నలమహారాజా, నీవు ధర్మాత్ముడివి, కానీ నీ భార్యను అలా ఒంటరిగా అడవిలో విడిచిపెట్టి వెళ్లడం న్యాయమా? నీకు నీ భార్య మీద ప్రేమ ఉంటే అలా చేస్తావా? ఇకనైనా నీ భార్యపై కరుణ చూపి తిరిగి ఆమె వద్దకు రండి అని చెప్పండి. ఈ మాటలకు ఎవరికైనా రోషం వచ్చి సమాధానం చెబితే వారిని నా వద్దకు తీసుకురండి అని చెప్పింది. దమయంతి మాటలు విన్న ఆ గుప్తచరులు అలాగే చేస్తామని చెప్పి నలుని వెతకడానికి అన్ని రాజ్యాలకు వెళ్లి తిరిగి వచ్చారు. కాని ఎవరిని అడిగినా నలుడు దొరకలేదని సమాధానమిచ్చారు. అయితే వారిలో పర్ణాధుడు అనే గుప్తచరుడు మాత్రం ముందుకి వచ్చి దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి అక్కడి రాజసభలో మీరు చెప్పినట్టే చెప్పాను. అప్పుడు అక్కడ వంటలు చేస్తూ అశ్వశాలలో పనిచేసే ఒక కురిపి నా మాటలు విని నన్ను రహస్యంగా కలుసుకుని నాతో ఇలా అన్నాడు, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య భూలోకంలోనే కాక పరలోకంలోనూ భర్త వల్ల సుఖం పొందుతుంది అని చెప్పాడు అని ఆ గుప్తచరుడు దమయంతితో అన్నాడు. అతడి మాటలు విన్న దమయంతి బాగా ఆలోచించి, అతడు నలుడు కాకపోతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఏముంది? కాబట్టి అతని గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని నిశ్చయించుకుంది. వెంటనే తల్లి అనుమతితో సుదేవుడు అనే పండితుడిని పిలిపించి అతనితో, ఓ సుదేవ, మీరు విదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణుని వలె ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి అతడితో విదర్భరాజు భీముడు తన అల్లుడు నలుని కోసం ప్రపంచమంతా వెతికించాడు, కాని ఆయన కనబడలేదు. దానితో తన కుమార్తె దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులందరూ వస్తున్నారు. మరునాడే స్వయంవరం. వెంటనే బయలుదేరండి అని చెప్పండి. ఒకవేళ మనం చెప్పినట్టు ఎవరైనా ఒక్కరోజులో విదర్భకు చేరుకుంటే అతడే నలుడు. ఎందుకంటే అంత వేగంగా రథాన్ని నడపడం నలునికి తప్ప మరొకరికి సాధ్యం కాదు అని చెప్పింది. ఆ తరువాత సుదేవుడు ఋతుపర్ణుని రాజ్యానికి వెళ్లి దమయంతి మాటలను యథాతథంగా వారితో చెప్పి, మరునాడే స్వయంవరం, సమయం లేదు, వెంటనే బయలుదేరండి అని అన్నాడు. సుదేవుడి మాటలు విన్న ఋతుపర్ణుడు తన మనసులో దమయంతి స్వయంవరానికి వెళ్లాలి, కాని ఒక్కరోజులో విదర్భకు చేరడం ఎలా అని ఆలోచించి అశ్వశిక్షకుడైన నలుని పిలిపించాడు. బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు అది చూడాలని ఉంది. మనం ఒక్కరోజులో స్వయంవరానికై విదర్భకు వెళ్లాలి. మరి నీ అశ్వశిక్షణ ప్రదర్శించు అని అన్నాడు. ఋతుపర్ణుని మాటలు విన్న నలుడు నిర్ఘాంతపోయాడు. తన మనసులో, నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టే కదా, నా భార్య దమయంతి ద్వితీయ స్వయంవరం ప్రకటించింది. ఆమె నా మీద కోపంగా ఉంది. అవివేకులైన పురుషులు తాము భార్యలకు ఏమి చేసినా వారు మాత్రం తమని ప్రేమిస్తారనే భ్రమలో ఉంటారు, కాని అది నిజం కాదు అని దుఃఖించాడు. మళ్లీ అంతలోనే, అయినా దమయంతి పతివ్రత, ఇద్దరు పిల్లలు గలది, మరి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా? ఏమో, అయినా నేను కూడా విదర్భకు వెళ్లి అసలు ఏం జరుగుతోందో చూస్తాను అని అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి ఋతుపర్ణుని తీసుకుని విదర్భకు ప్రయాణమయ్యాడు. గుర్రాల శిరస్సుపై ఒక చేతిని పెట్టి మరొక చేత్తో రథ పగ్గాలు పట్టుకుని నలుడు రథం నడుపుతుంటే ఆ రథం వెళ్లే వేగాన్ని చూసి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం తన మనసులో, ఇది సూర్యుని రథమా? ఇతడు సూర్యుడి రథసారథి అనూరుడా అని భ్రమపడ్డాడు. అయితే వారి పక్కనే ఉన్న వార్షేయుడికి అనుమానం కలిగింది. ఈ భూలోకంలో నలునికి మాత్రమే రథం నడపడంలో ఇంతటి పరిజ్ఞానం ఉంది. ఒకవేళ ఇతను నలుడు కాదు కదా అని అనుకున్నాడు. కాని అంతలోనే, ఆ, ఈ కురూపి నలుడు ఎలా అవుతాడు అని భావించి మౌనం వహించాడు. అయితే ఇంతలో ఋతుపర్ణుని భుజంపై ఉన్న శాలువా జారి కిందపడింది. దానితో వెంటనే ఋతుపర్ణుడు
బాహుక, రథమాపు వర్షేయుడు దిగి వెళ్లి ఉత్తరేయం తీసుకువస్తాడు అని అన్నాడు. దానికి నలుడు, మహారాజా, మనం ఇప్పటికే ఉత్తరేయం పడిన చోటు నుండి మైలు దూరం వచ్చేశాము. ఇప్పుడు అతడు నడిచి వెళ్లి దానిని ఎలా తేగాడు అని అన్నాడు. నలుని రథవేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. అయితే తన ప్రతిభను కూడా నలునికి చూపాలి అనుకున్నాడు. అంతలో ఒక పెద్ద వృక్షాన్ని ఆ రథం దాటి ముందుకు వెళ్ళింది. అప్పుడు ఋతుపర్ణుడు నలునితో, బాహుక, ఆ వృక్షంలో మొత్తం ఎన్ని కొమ్మలు, ఆకులు, కాయలు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. దానికి నలుడు, అయితే చెప్పండి మహారాజా అని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు నలునికి ఆ చెట్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాడు. ఋతుపర్ణుడి మాటలు విన్న నలుడు, నేను స్వయంగా లెక్కిస్తేగాని నమ్మను అని చెప్పి రథం ఆపి కిందకు దిగి ఆ చెట్టుని పడగొట్టి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్క సరిగ్గా సరిపోయింది. నలుడు ఆశ్చర్యపోయాడు. తనకి కూడా ఆ విద్యను ఉపదేశించమని అడిగాడు. అప్పుడు ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్ష విద్య అనే సంఖ్యాశాస్త్రము అని నలునికి అక్ష విద్యను ఉపదేశించాడు. అయితే అప్పుడు నలుడు, రాజా, దీనికి బదులుగా నాకు తెలిసిన అశ్వహృదయము అనే విద్యను మీకు నేర్పిస్తాను అని అన్నాడు. దానికి ఋతుపర్ణుడు, అలాగే నేర్చుకుంటాను, కాని ఇప్పుడు కాదు, తరువాత నేనే అడిగి తీసుకుంటాను అని అన్నాడు. అయితే నలుడు నేర్చుకున్న అక్షహృదయ విద్య మహిమ వలన అప్పటిదాకా నలుని ఆవహించిన కలిపురుషుడు అతడిని వదిలి బయటకు వచ్చాడు. తనని క్షమించమని నలుడిని వేడుకున్నాడు. కాని కలిని చూసి నలుడు కోపంతో రగిలిపోయాడు. తన పడ్డ కష్టాలన్నిటికీ కారణం ఇతడేనని భావించి వెంటనే కలిని శపించాలని అనుకున్నాడు. కాని అప్పుడు కలిపురుషుడు నలునితో, నలమహారాజా, మిమ్మల్ని ఆవహించడం వలన ఇప్పటిదాకా నేను కర్కోటకుడి విషం చేత అనుక్షణం తగలబడ్డాను. ఇంకా నాకు శాపమెందుకు? నన్ను కరుణించి వదిలేయండి అని వేడుకున్నాడు. దానితో నలుడు కలిపై దయచూపి అతడిని విడిచిపెట్టేశాడు. తరువాత నలుడు తిరిగి తన రథాన్ని అధిరోహించి ఋతుపర్ణుడితో సహా విదర్భకు చేరుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలోకి ప్రవేశించింది. ఆ రథ ఘోష విని దమయంతి అది నలుని రథమని గుర్తుపట్టింది. ఎంతో ఆనందంతో అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి చూసింది. కాని అక్కడ రథంపై ఋతుపర్ణుణ్ణి చూసి నిరాశ చెందింది. భీమరాజు ఎంతో ఆదరంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది ఏర్పాట్లు చేశాడు. కాని ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి ఏమీ కనిపించలేదు. మరోపక్క నలుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి దానికి కట్టి ఉన్న గుర్రాలను విప్పి అక్కడే సెదతీరాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.